సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి దయగలిగిన మా దేవా ఇంతవరకు మీ పిల్లలు మిమ్మల్ని మీ మాటల ద్వారా పాటల ద్వారా అనేక రీతులుగా మహిమపరచడానికి మీరు చక్కటి అవకాశాన్ని అనుగ్రహించారు అందున బట్టి స్తోత్రం తండ్రి ప్రభువా ఈ రోజు విలువైన మాటలు మీ సన్నిధి కాంతిలో నిలిచి మీ సత్యవాక్యమును అర్థం చేసుకొని ప్రభువా మీరున్న మహాలోకానికి చేరుపర్యంతము తండ్రి మీ మార్గాల్లో నడవడానికి మీ మునుగూర్చినటువంటి సంగతులు నేర్చుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్పదైన తరుణాన్ని మేమందరము సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయమని ప్రభువా మీ ఆత్మశక్తితో మీ ఆత్మ సహాయముతో మీ దీనదాసుడైన నన్ను నింపమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అనే విషయంలో, దేవుడు అనే మూడు అక్షరాల విషయంలో సమాజం చాలా కన్ఫ్యూజ్ గా ఉంది. సమాజానికి ఏదో తెలియని ఒక కన్ఫ్యూజన్. ఏ విషయంలో అంటే దేవుడు అనేటువంటి విషయంలో. దేవుడు అనే పదం బాగుందా, దేవుళ్ళు అనే పదం బాగుందా? దేవుళ్ళు అనే పదం బాగుందా? ఎస్ ఎస్ ఎస్. తండ్రి అంటాం తప్ప తండ్రులు అనం కదా, అంటామా? మరేమంటాం? తండ్రి అంటే ఆకాశం ఒక్కటే ఉన్నట్టు చాలు, భూమి ఒక్కటే ఉన్నట్టు, తండ్రి ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. వందల మంది సృష్టికర్తలు ఉండరు. ఒకళ్ళు ఉన్నారనుకోండి ప్రకృతిలా ఉండదు, ఉంటుందా? నేను ఇదివరకే ఈ ఉదాహరణ చాలాసార్లు చెప్పాను, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? నలుగురు ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఒక్కడుంటే ఏదో అయితే అట్టు, లేకపోతే మొక్క అన్నట్టు పోద్ది. అదే నలుగురు ఉన్నారనుకోండి, కుక్కలు చింపిన విస్తరాకులా అయిపోద్ది. ఎందుకంటే ఒకడు ఒక నిర్ణయం తీసుకుంటాడు, మరొకడు మరో నిర్ణయం తీసుకుంటాడు. ఒకడు ఒకటి రైట్ అంటాడు, మరొకడు మరొకటి రైట్ అంటాడు. ఒకడేమో ఒకటి రాజధాని అంటాడు, మరొకడేమో మరొకటి రాజధాని అంటాడు. మొత్తానికి ఏమీ లేకుండా అయిపోద్ది కదా. అలాగా రకరకాలుగా ఉంటుంది, నలుగురు ఐదుగురు ముఖ్యమంత్రులు ఉంటే. కాబట్టి మంచైనా చెడైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఎంతమంది? ఒక్కడే. దేశానికి ప్రధానమంత్రులు ఎంతమంది? ఒక్కడే. కుటుంబానికి యజమానులు ఎంతమంది? ఒక్కడే. సర్వలోకానికి దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే. సో దేవుడు ఒక్కడే అన్నది వాస్తవం, బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నటువంటి వాస్తవం. ఆ దేవుణ్ణే బైబిల్ మనకి తండ్రిగా పరిచయం చేసింది. ఎలా పరిచయం చేసింది? తండ్రి. అందుకే మనం కూడా హెవెన్లీ ఫాదర్ అంటాం, హెవెన్లీ ఫాదర్. సో దేవుడు ఒక్కడే. ఆ దేవుడి కోసం ఈరోజు ప్రపంచానికి అర్థం కాక దేవుళ్ళ పేరిట ప్రపంచం విడిపోయింది. 500 రూపాయల నోటు తయారు చేయాలి, అవకాశం ఉందా? ఏమైనా చేస్తున్నారు కదా, మరి బయట చేస్తున్నారా లేదా? నకిలీ నోట్లు, ప్రింటింగ్, నకిలీ ప్రింటింగ్ జరుగుతుందా? దొంగ నోట్లు. అలాగే మీరు ఎవరైనా ఒక 500 నోట్ ఇంట్లో తయారు చేసుకొచ్చేయగలరా? ఒక చపాతి చేసుకొచ్చినట్టు చేసుకొచ్చేయగలరా? ఒక కంప్యూటర్ ఉండాలి, ఒక ప్రింటర్ ఉండాలి, ఒక పెద్ద ప్రాసెస్ అది. ఆ లోపల ఆ దొంగ నోట్లు ప్రింట్ చేసి తెచ్చి అమ్మేస్తూ ఉంటారు జనాలకి. దొంగ నోట్లు ప్రింటింగ్ చేసేసి ఏం చేస్తారు జనాలకి? జాగ్రత్తగా నకిలీ చలామణి చేసేస్తున్నారు. తెలిస్తే చించవతలు పడేస్తాడు బ్యాంకోడు, దొరకపోతే అదే ఒరిజినల్ అనుకుని మనం ఏం చేస్తాం? వాడేస్తుంటాం. కానీ ఏదో రోజు ఒరిజినల్ దొంగ నోటు తెలిసిపోతుంది కదా, ఆ తర్వాత బ్యాంక్ వెళ్తే చించవతలు పడేస్తాడు, పడేస్తాడు. ఇప్పుడు నేనేమంటానంటే, ఒక నోటు తయారు చేసుకునేది మన చేతిలో లేదు. ఎవరు తయారు చేయాలి? ప్రభుత్వం తయారు చేయాలి. మనం తయారు చేస్తే అది ఒరిజినల్ అవుతుందా నకిలీ అవుతుందా? నకిలీ అవుతుంది. నకిలీ కొన్నాళ్లపాటు చలామణి అయినప్పటికీ ఏదో ఒక రోజు అది ఏమైపోద్ది? దొరికిపోద్ది. దొరికిపోయినప్పుడు దాన్ని ఏం చేస్తారు? చించవతలు పడేస్తారు. మరి ఈరోజు కూడా సమాజంలో దేవుళ్ళు ఉన్నారు, దేవుళ్ళు లేడు. దేవుళ్ళు, దేవుళ్ళను సృష్టించడం ఏమైనా కష్టమా అని అంటే
చాలా ఈజీ. దేవుళ్ళను సృష్టించడం ఏంటట చాలా ఈజీ. నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే చిన్నప్పుడు మట్టితో ఒక అందమైన బొమ్మను తయారు చేసి దానికి కొంచెం కొంకం పసుపు అన్ని రాసి ఊరి చివర ఒక చెట్టు కింద దాన్ని పెట్టి అక్కడ డిబ్బి పెట్టాడు. డిబ్బి పెడితే అలా పోయేవాళ్ళు ఇలా పోయేవాళ్ళు అక్కడ ఆగటం అందులో డబ్బులు వేయటం ఆ డబ్బులు నొక్కేయటం అంటే ఒక దేవుణ్ణి వాడు అప్పటికప్పుడు ఏం చేశాడు తయారు చేసి పడేశాడు. అప్పటికప్పుడు సృష్టించి చేశాడు దేవుణ్ణి. ఇప్పుడు దేవుణ్ణి సృష్టించడం ఏమన్నా కష్టమా అని ఆలోచిస్తే పిల్లల్ని కండడం చాలా కష్టం. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళండి ఏమంటే మాకు పిల్లలు లేరు పిల్లలు కావాలి రెండు నెలల్లో కావాలి మూడు నెలల్లో కావాలి పది నెలల్లో కావాలంటే షూర్గా మీకు పిల్లలు పుట్టిస్తారమ్మా పుట్టిస్తారు నేను నా దగ్గర మందులోనే వాడండి పిల్లలు పుట్టేస్తారని భరోసా ఇవ్వగలిగే డాక్టర్ ఎక్కడైనా ఉన్నాడా? ఎక్కడా లేడు. ఏ డాక్టర్ కూడా మనకి ఏమివ్వలేడు. షూర్ మీకు ఈ సంవత్సరం పిల్లలు పుడతారు నాది బాధ్యత ఒక 10 లక్షలు రెడీ చేసుకోండి లేదా 5 లక్షలు రెడీ చేసుకోండి లేదా 1 లక్ష రూపాయలు రెడీ చేసుకోండి చెప్పగలిగే దమ్మున్న డాక్టర్ ప్రపంచంలో ఎక్కడా లేడు. డాక్టర్ ఏమంటాడంటే అమ్మా మేము మందులు ఇస్తాం వైద్యం చేస్తాం తర్వాత దైవాదేనో మీ దేవుణ్ణి మీరు ప్రార్థన చేసుకోండి అయితే అవుతుంది లేకపోతే లేదు అది మీ అదృష్టం అంటాడు తప్ప పక్కాగా నేను పిల్లలు పుట్టిస్తానమ్మా ఈ మందులు వాడడం ద్వారా మీకు పిల్లలు పుడతారని చెప్పగలిగే సామర్థ్యం డేట్ ఇచ్చి మరీ భరోసా ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్న డాక్టర్ అయితే ఎక్కడ లేడు. అంటే ఒక బిడ్డను పుట్టించాలంటే ఈ సమాజం ఏం చేయలేకపోతుంది గ్యారంటీ ఇవ్వలేకపోతుంది పుట్టించలేకపోతుంది కానీ దేవుణ్ణి మాత్రం నిమిషాల్లో తయారు చేస్తుంది. చూసారా రక్తాన్ని తయారు చేయగలిగింది ఇప్పటివరకు ఈ సమాజం రక్తాన్ని. ఎక్కడైనా మీకు మనిషి మీద ఆధారపడకుండా రక్తం దొరుకుతుందా? దొరుకుతుందా? దొరకదు. ఇంత టెక్నాలజీ డెవలప్ అయిపోయినా నకిలీ బియ్యం నకిలీ కోడిగుడ్లు సృష్టిస్తున్నా. చూసారా నకిలీ బియ్యం వచ్చేసినాయి నకిలీ కోడిగుడ్లు వచ్చేసినాయి నకిలీ పాలు వచ్చేసినాయి. నకిలీ పాలు గేదెలు చూస్తేనేమో తక్కువ పాలకు చూస్తేనేమో కరువు లేదు. ఈ మధ్య గేదెలు పెంచడమే మానేశారు. ఇది వరకు పల్లెల్లో ఇంటికో గేదె ఉండేది ఈ మధ్య ఎవడు గేదెలు పెంచట్లా ఎందుకంటే చాకరీ చేయలేక ఆ పేడ పిడకలు ఆ పెంట ఆ పాలు పితకటాలు వాటికి మేతలు గడ్డి కొయ్యటాలు కుడితే దాన ఇదంతా పెద్ద ప్రాసెస్ అని చాలామంది అసలు వ్యవసాయమే మానేస్తున్నారు. మన పిల్లలు మన తండ్రులందరూ వ్యవసాయం చేశారు ఆ తండ్రులకు పుట్టిన పిల్లలందరూ ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారా? లేదు మానేశారు వేరే వేరే వృత్తుల్లో స్థిరపడిపోతున్నారు. కొన్నాళ్ళకి రైతులు దొరకడమే కష్టమైపోద్దేమో అనేటువంటి పరిస్థితి వస్తుంది అనిపిస్తుంది. అలాంటిది గేదెలు తగ్గిపోయినా పాల దిగుబడి ఏమైనా తగ్గిందా? రోజు రోజుకి చూడండి టీ టైములని ఆ టైములని టీ సెంటర్లని ఆ సెంటర్ తాక రకరకాల సెంటర్లు లస్సీ కావాలంటే దొరుకుతుంది పాలు కావాలంటే దొరుకుతాయి పాల పదార్థాలు స్వీట్లు అన్నీ దొరుకుతాయి. మరి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ఈ పాలన్నీ? ఆర్టిఫిషియల్గా తయారు చేసి పడేస్తున్నారు మిల్క్ అందుకే క్యాన్సర్లు. అంటే నకిలీ బియ్యాన్ని నకిలీ పాలు నకిలీ వస్తువులు అన్ని నకిలీలు సృష్టించేసినట్టు చాలా ఈజీగా సృష్టించేసినట్టు రక్తాన్ని ఎవడైనా సృష్టించగలిగాడా అని అడుగుతున్నాను నేను. అందుకే కదా రక్తాన్ని ఎవడు సృష్టించలేకే కదా ఏదైనా యాక్సిడెంట్ అవగానే ఏమంటారు బాబు మాకు ఎమర్జెన్సీగా బ్లడ్ కావాలి ఈ గ్రూప్ గల వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మాకు బ్లడ్ ఇవ్వండి అని అడుగుతారు. అప్పుడు మనం ఈ ఎవడొకరిని పట్టుకొని ఆ బ్లడ్ ఇస్తాం. దొరక్క చచ్చిపోతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. టైంకి బ్లడ్ దొరక్క ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా ఇంతమంది శాస్త్రవేత్తలు వర్క్ చేస్తున్నా ఇప్పటికీ ఆర్టిఫిషియల్గా బ్లడ్ని ఏం చేయలేకపోయారు తయారు చేయలేకపోయారు. దేవుడు సృష్టించిన మానవుని యొక్క రక్తాన్ని మానవుడు తయారు చేసుకోలేకపోయాడు కానీ మానవునేటి ప్రకృతినేంటి సమస్తాన్ని సృష్టించిన దేవుణ్ణి మాత్రం నిమిషంలో తయారు చేసి పడేస్తున్నాడు. నిమిషం పడతలేదు. ఎంతసేపు పట్టలేదు దేవుణ్ణి తయారు చేయడానికి. టక్మని చేసేస్తాడు నిమిషంలో టక్మని. పోనీ అక్కడితో ఆగాడా? దేవుణ్ణి మార్కెట్లో పెట్టి అమ్మేస్తున్నాడు. దేవుణ్ణి తయారు చేయడం మాట పక్కన పెట్టండి. చివరికి ఏ స్థితికి వెళ్ళిపోయాడు మానవుడు? దేవుళ్ళను అమ్మే స్థితికి వెళ్ళిపోయాడు. ఏ దేవుడు కావాలని మీకు? పెద్ద దేవుడు కావాలా చిన్న దేవుడు కావాలా బుల్లి దేవుడు కావాలా ఏ దేవుడు కావాలి?
రంగులేసిన దేవుడు కావాలా, రంగులెయ్యని దేవుడు కావాలా, గాజు దేవుడు కావాలా, మట్టి దేవుడు కావాలా, బంగారం దేవుడు కావాలా, వెండి దేవుడు కావాలా, సిమెంట్ దేవుడు కావాలా, రాగి దేవుడు కావాలా, ఇనుప దేవుడు కావాలా, పాలరాతి దేవుడు కావాలా, టైల్స్తో తయారు చేసిన దేవుడు కావాలా, ఇవేవి కాకుండా ఏమైనా పిండితో తయారు చేసినోడు కావాలా, ఎలా కావాలంటే అలా మేము దేవుని చేసి ఏం చేస్తాం, అమ్మేస్తాం. ఏం తక్కువలేదు ఈ మధ్యకాలంలో దేవుళ్ళ వ్యాపారం మామూలుగా జరగట్లేదు, బీభత్సం. మనకేమైనా తక్కువ? ఆ మేరీమాత కొండకెళ్ళండి, అన్ని యేసుప్రభు వారి బొమ్మలు, మరియమ్మ బొమ్మలు, మీరు ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కు తెచ్చుకోవచ్చు. అందులో పెద్ద సైజు ఉంటాయి, చిన్న సైజు ఉంటాయి. మొన్న మేము బొమ్మ తెప్పించాం మెసేజ్కి ఉపయోగపడాలని సెమినార్ టైంలో, దాదాపు మా దగ్గర 600 కొట్టేసాడు. అంటే యేసు ప్రభుని మేము ఎంత కొనేసాం అబ్బా, 600 దొరికేసాడు ఆయన. ఇంక విచిత్రం ఏంటంటే అక్కడ ఆయన ఒక్కడే లేడు, అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. 600 యేసు ప్రభు ఉన్నాడు, 800 యేసు ప్రభు ఉన్నాడు, 400 యేసు ప్రభు ఉన్నాడు, 200 యేసు ప్రభు ఉన్నాడు. అంటే మనం దేవుణ్ణి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా టక్ టక్ మనం తయారు చేసి పడేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఎలా పుట్టుకొచ్చినటువంటి దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు? మన తల వెంట్రుకల కంటే ఎక్కువ మంది ఉన్నారు, మన తల వెంట్రుకల కంటే ఎక్కువ మంది. ఒక్క మన భారతదేశంలోనే 33 కోట్ల మంది ఉన్నారట, ఒక్క మన భారతదేశంలో. ఇక ప్రపంచంలో సుమారుగా దాదాపు 200 దగ్గర దగ్గర దేశాలు ఉన్నాయి. ఈ దాదాపు సుమారుగా ఉన్నటువంటి 200 దేశాల్లో ఎంతమంది దేవుళ్ళు ఉంటారు, ఎంతమందిని తయారు చేసి ఉంటారు, ఇంకా కొత్త వాళ్ళని ఎంతమందిని పుట్టిస్తారో అంతే కదా. కొత్త కొత్త వాళ్ళని రోజుకొకటి తయారు చేసుకోవచ్చు, నీ చేతుల పనే. అందుకే ఇప్పుడో పాద్య ఎన్టీ రామారావు సినిమా ఏది ఉంటుంది, దేవుడు చేసిన మనుషులు, మనుషులు చేసిన దేవుళ్ళు. ఇక రైట్, అది దేవుడితో చేయబడినటువంటి మనుషులు, మనుషుల చేత చేయబడినటువంటి దేవుళ్ళు. ఇంకా దానికి కొదవ లేదు, లెక్క లేదు, ఒక లెక్క పత్రం లేదు. ఎంతమంది కావాలంటే అంతమంది దేవుళ్ళు. ఇష్టం వచ్చినట్టుగా దేవుళ్ళని సృష్టించేసుకుంటాం, వాళ్ళకి చరిత్ర కూడా రాసేస్తాం. ఇంకా సరిపోలేదని పక్షులను వదలలేదు, పశువులను వదలలేదు, పురుగులను వదలలేదు, పావులను వదలలేదు, జంతువులను వదలలేదు, ప్రకృతుల పంచభూతాల్లో వేటిని వదలలేదు. ఇక మన కరువు అయిపోయింది, ఇంక అలానే సముద్రంలోని చేపలు వీటిని వదిలేమంటే వాటిని వదలలేదు. అన్నీ తీసుకొచ్చి ఏం చేసేసాం? దేవుని చేసి పడేసాం. తల్లో పేలు, మంచంలో నల్లులు, అన్నీ దేవుళ్ళే కదా. ఏది పడితే అది దేవుడు, ఏది పడితే అది దేవుడు అయిపోయింది చివరికి. ఇప్పుడు దేవుడు అనగానే ఇంక ఎంత చికాకు తెప్పించేశారంటే మనుషులు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పడేసి, దేవుడు అంటే ఇంకొక అర్థం పర్థం లేదు, ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకోవచ్చు అని చివరికి ఇంకా నీ ఇష్టదైవం ఏంటనే స్థాయికి దిగజారిపోయారు. సినిమా హీరోల్లో నీకు ఇష్టమైన హీరో ఎవడని అడిగినట్టు, చీరల్లో నీకు ఇష్టమైన రంగు ఏదని అడిగినట్టు, కూరల్లో నీకు ఇష్టమైన కూర ఏదని అడిగినట్టు, దేవుళ్ళలో కూడా ఏంటట నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? ఇంత ఇంకింతకంటే దరిద్రం ఉంటుందా? నీకు ఇష్టమైన సూర్యుడు ఉంటాడా? ఒక్కడే సూర్యుడా? అక్కడ ఉంది బుర్రా ఉంది. నీకు ఇష్టమైన చంద్రుడు ఉంటాడా? ఒక్కడే చంద్రుడా? ప్రపంచానికంతటికీ ఒక్కడే చంద్రుడా? దేశానికో చంద్రుడు ఉన్నాడా? ప్రపంచానికంతటికీ ఒక్కడే సూర్యుడా? దేశానికో సూర్యుడు ఉన్నాడా? అన్ని దేశాల్లో వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచే కదా. అన్ని దేశాల్లో వెన్నెలు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ చంద్రుడి నుంచే కదా, ఆ ఒక్క చంద్రుడి నుంచే కదా, ఆ ఒక్క సూర్యుడి నుంచే కదా. ఇది మనకు బాగా అర్థమైంది కదా. ఇక్కడ ఎక్కడా లేని నీ ఇష్ట సూర్యుడు ఎవడు, నీ ఇష్ట చంద్రుడు ఎవడు అనేది లేనప్పుడు నీ ఇష్ట దైవం ఎవరు, నీ ఇష్టమైన దేవుడు ఎవరు అనే పదం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? మనుషుల్లో మూఢత్వం పెరిగిపోవడం వల్ల నీకు ఇష్టమైన దేవుడు ఎవరనే స్థాయికి దిగజారిపోయాం. అనకూడదు కానీ అది ఎంత చిక్కగ్గా ఉంటుందంటే ఆ మాట, నీకు ఇష్టమైన నాన్న ఎవరు అన్నట్టు ఉంటుంది. చాలా చిక్కగ్గా ఉంది కదా మాట అది. నాన్న ఎంతమంది? ఒక్కడే నాన్న. మరి నీకు ఇష్టమైన నాన్నటి మళ్ళీ అంతేనా? అమ్మ ఒక్కతే అమ్మ అయినప్పుడు నీకు ఇష్టమైన అమ్మ ఎవరంటే అది ఎంత అసహ్యంగా ఉంది. అలాగే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్పింది, దేవుడు ఒక్కడే అని. కానీ క్లారిటీ లేదు మనుషుల్లో చాలామందికి. క్లారిటీ లేక
దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అనగా తండ్రి ఒక్కడే అని అర్థం. తండ్రి దేవుడు అన్న ప్లేస్ లో దేన్ని పెట్టాలి? తండ్రి దేవుడు అన్న తండ్రి ఒక్కడే అన్న అర్థం అదే. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక్కడే అని ఉన్న ప్రతి చోట తండ్రి ఒక్కడే అని మీరు అర్థం చేసుకోవచ్చు. సింపుల్ గా దేవుడు ఒక్కడే అంటే అర్థం ఏంటి? తండ్రి ఒక్కడే, పరలోకపు తండ్రి ఒక్కడే. తండ్రులు ఉన్న వందల మంది లేరు, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది లేరు తండ్రులు. ఒక్కడే తండ్రి, ఒక్కడే తండ్రి. కానీ మనుషులు సృష్టిని చేశారు, ఎలా కావాలంటే అలా సృష్టిని చేశారు. ఏ రూపాలు పడితే ఆ రూపాలు ఇచ్చేశారు, ఎలా పడితే అలా చేసేసి చివరికి దేవుడు అన్న పదానికి అర్థం లేకుండా చేసి పడేశారు. ఇక మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకి ప్రతిదానికి క్వాలిటీస్ ఉండాలి. క్వాలిటీస్ అంటే సమాజంలో గౌరవ మర్యాదలు ఉండాలి అంటే ఎలాంటి వారికి గౌరవ మర్యాదలు ఇస్తాం మనం చెప్పండి? ఎలాంటి వారికి ఇస్తాం గౌరవ మర్యాదలు? బేసిక్ పాయింట్స్ మాట్లాడుకుందాం. ఎవరికి ఇస్తాం? కొంచెం మంచి అంతేనా? ఏదో మంచి చెడ్డ అనేది ఉంటుంది కదా, మరి మంచి వాడిని మనం ఏం చేస్తాం? గౌరవిస్తాం హృదయాంతరాలలో నుంచి, హృదయాంతరాల్లో నుంచి. పైకి ఒకలా లోపల ఒకలా కాదు. మనస్ఫూర్తిగా ఒక వ్యక్తిని గౌరవించాలంటే ఆ వ్యక్తి కొంచెం మంచి లక్షణాలు ఉండాలి అంతేనా? అలాగే పెళ్లి సంబంధాలకు వెళ్తుంటారు. ఇదిగో అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ, అబ్బాయిలు ఉన్నారు, వీరు పెళ్లి సంబంధాలకు వెళ్తారు. ఈ పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు ఎలాంటి వాడిని పెళ్లి చేసుకుందాం అనుకుంటారు? అమ్మ రోజుకో ఫుల్ దాగి రోడ్డు మీద పంది పిల్లలా దొల్లుతుంటాడమ్మా అంటే ఇస్తారా పిల్లని? రూపాయి సంపాదన ఉండదమ్మా, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కు తింటుంటాడు. మీ అమ్మాయికి కూడా చిప్ప చేతికి ఇస్తాడు పెళ్ళి అయిన తర్వాత. ఇద్దరు కలిసి అడుక్కోవటమే మార్కెట్లోకి వెళ్ళింటే ఎవరైనా పిల్లనిస్తారా? ఇవ్వరు. అంటే ఉద్యోగాలు ఉండాలి, జ్ఞానవంతుడై ఉండాలి, సంస్కారవంతుడై ఉండాలి, వివేకవంతుడై ఉండాలి, అమ్మాయిని బాగా చూసుకోవాలి, ఇన్ని లెక్కలు ఉంటాయి మనకి. ఈ లెక్కలన్నిటికీ తూగితే పెళ్ళికి ఓకే, ఈ లెక్కల్లో దేనికి తూగకపోతే నాట్ ఓకే కదా. అమ్మాయి అయినా అంతే, అబ్బాయి అయినా అంతే. అంటే పెళ్లి కొడుక్కి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, పెళ్లి కూతురుకు ఉన్నాయి, ఉద్యోగాలకు ఉన్నాయి, ఒక వ్యక్తికి గౌరవం ఇవ్వాలంటే ఉన్నాయి. మరి దేవుడు అనడానికి ఇంకేమీ లేవా? దేవుడు అనడానికి ఇంక క్వాలిఫికేషన్స్ ఏమి ఉండవా? ఎవరు పడితే వాళ్ళు దేవుళ్ళేనా? పనికిమాలిన వాళ్ళు అందరు దేవుళ్ళే, పనికిమాలిన వాళ్ళు. మన ఎవడో తన్నుడు బాబా అని ఒకడు దేవుడట, కొరుకుడు బాబా అని ఒకడు, ఉమ్మి బాబా, ఆ ఉమ్మ వేసేస్తున్నాడు ప్రసాదం, మహాప్రసాదం అని బయటకెళ్ళిపోతున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. మొన్న అయితే ఇంకా జుగుప్సాకరమైన సంగతోటి విన్నాను, చెప్పలేను, వామిటింగ్ అయిపోద్ది. అలాంటి దుర్మార్గపు బాబాలు ఉన్నారు ఇప్పుడు, అవి తింటున్నారు వీళ్ళు జనాలు. అది అది ఇదని లేదు ఇంకా, వాళ్ళు ఏది వేస్తే తినేస్తున్నారు వీళ్ళు ప్రసాదం అది ఇంకెళ్ళకి. ఆ వ్యక్తి ఎవరంటే దేవుడు. ఇంత దారుణాతి దారుణంగా సమాజం మారిపోయిందంటే దేవుడు అంటే ఏంటో ఈ సమాజానికి నిజంగానే ఏమవ్వలేదు, అర్థం అవ్వలేదు. అందుకే పనికిమాలిన వాళ్ళందరినీ దేవుళ్ళు చేసేసింది, నీతి లేని వాళ్ళందరినీ దేవుళ్ళు చేసేసింది, యథార్థత లేని వాళ్ళందరూ దేవుళ్ళు అయి కూర్చున్నారు. ఏమంటే బ్రతుకు బాగులేని వాళ్ళు కూడా ఏమై కూర్చున్నారు సమాజానికి? దేవుళ్ళు అయి కూర్చున్నారు. అలాంటి పరిస్థితిలో సత్య దేవుడైన వాణిని, నిజ దేవుడైన వాణిని గుర్తించటం మహాసముద్రంలో పడిపోయినటువంటి ఒక చిన్న కాయిన్ తీసుకోవడంతో సమానమే. కానీ మనిషికి వివేకం ఉంటే, మనిషికి విచక్షణ ఉంటే, మనిషిలో యథార్థత ఉంటే నిజదేవుణ్ణి మనిషి గుర్తించగలుగుతాడు. అందులో నెంబర్ వన్ పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నెంబర్ వన్ పాయింట్, దేవుడు అనగానే బేసిక్గా ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే, బేసిక్ క్వాలిఫికేషన్, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 13 వచనాన్ని ఒకసారి చూద్దాం, 14 నుంచి చూద్దాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నదని, వ్రాయబడి ఉన్నది. చదవండి, జాగ్రత్తగా చూడండి ఏమనుంది ఇక్కడ. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. ఈ మాట ఎంత స్వచ్ఛతని, ఎంత బలాన్ని
దైవత్వంలో ఉన్నటువంటి శక్తిని ఎలా ప్రస్ఫుటం చేస్తుందో మీరు అందరూ ఆలోచించండి. నేను పరిశుద్ధుడను అన్నాడు దేవుడు. అంటే దేవుడు అనేవాడు ఏమై ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధత లేనివాడు దేవుడు కాడు, పవిత్రత లేనివాడు దేవుడు కాడు, నీతి లేనివాడు దేవుడు కాదు. దేవుడు అనగానే మానవుల చేత విమర్శింపబడువాడు కాడు. అర్థమవుతుందా? న్యాయాధిపతి మనల్ని తీర్పు తీర్చాలి తప్ప మనం న్యాయాధిపతికి తీర్పు తీర్చేలా ఉండకూడదు. మన చేత తీర్పు తీర్చబడేవాడు న్యాయాధిపతి కాడు. అర్థమవుతుందా? జడ్జి గారే ఎవరింట్లోనో దొంగతనం చేసి దొరికేశారు అనుకోండి, ఇంకా దొంగడికి ఏం శిక్ష విధిస్తారు? విధిస్తారా? ఇప్పుడు దొంగకి శిక్ష విధించాల్సింది ఎవరు? జడ్జి గారు. అప్పుడు జడ్జి ఏమై ఉండకూడదు? దొంగ అయి ఉండకూడదు. అది తెలివైన వాళ్ళే మీరు. మరి జడ్జి కూడా దొంగతనం కేసులో దొరికేశాడు అనుకోండి, ఇప్పుడు దొంగకి తీర్పు ఏం తీరుస్తాడు? ఏమని తీరుస్తాడు తీర్పు? ఇన్ ద సేమ్ వే దేవుళ్ళో పరిశుద్ధత లేదు, ఇంకా మనకు దేవుడు ఎలా అవుతాడు? అవునా కాదా? ఇప్పుడు పరిశుద్ధత లేనివాడు మనలాంటి వాడే కదా, ఇంక నువ్వెంతో నేనంతే కదా. అప్పుడు మనందరం ఒకటే, అప్పుడు నువ్వు కూడా మాలో ఒక్కడివే. సో పరిశుద్ధత అనేది ఎంత ఇంపార్టెంట్ థింగ్ అనేది మీరు ఆలోచించాలి ఇప్పుడు. కానీ ఈరోజు సమాజం దేవుడు అన్న క్వాలిఫికేషన్కి ఏంటట? దేవుడు అనగానే ఎలా దేవుడు అంటున్నావు నువ్వు? ఏ రకంగా దేవుడు? పరిశుద్ధత లేకపోయిన దేవుడైనా, పవిత్రత లేకపోయిన దేవుడైనా, యథార్థత లేకపోయిన దేవుడైనా, నీతి లేకపోయిన దేవుడైనా? ఆలోచించండి. దేవుడు అనగానే పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్, పవిత్రత చాలా ఇంపార్టెంట్, నీతి చాలా ఇంపార్టెంట్, యథార్థత చాలా ఇంపార్టెంట్. అందుకే అక్కడ దేవుడు అన్నాడు, మీరు నా పోలికలో నా స్వరూపంలో చేయబడిన వారు గనుక నేను పరిశుద్ధుడనే అన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండండని వ్రాయబడి ఉన్నది. ఇలాంటి ఖచ్చితత్వంతో కూడినటువంటి మాట ప్రపంచంలో ఎవరి నోట మనం వినలేము. ఇంత స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. అంటే పాపాన్ని నుంచి విముక్తి పొందాలి, పాపానికి దూరంగా ఉండాలి, పరిశుద్ధతకు దగ్గరగా ఉండాలి. నేను అలాంటి స్వచ్ఛమైన తెల్లనైన హృదయం కలిగిన వాడను గనుక మీరు కూడా అలాంటి స్వచ్ఛమైన తెల్లనైన హృదయం గలవారుగా ఉండాలని కోరుతున్నవాడు దేవుడు. దేవుడు అనగానే శక్తివంతుడు, ఆయన మానవుడు కాదు. దేవుడు ఏమై ఉన్నాడు అంటే యోహాను సువార్త 4:24 ఒకసారి చూద్దాం. దేవుడు ఆత్మ. చెప్పండి, దేవుడు ఏమై ఉన్నాడట? ఆత్మ. ఆత్మ అంటే విజిబుల్ థింగా ఇన్విజిబుల్ థింగా? ఆత్మ అంటే దృశ్యమైనదా అదృశ్యమైనదా? అదృశ్యమైనది అంటే కంటికి కనిపించేది కాదు. ఇప్పుడు ఇక్కడ కూడా మనలో కూడా ఏముంది? ఆత్మ ఉంది. కానీ కనబడుతుందా? చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుంది? మన్నైనది వెనుకటి వలే మన్నైపోను ఆత్మ కదా, అంటే బయటకు వస్తుంది కదా, శరీరాన్ని విడిచి బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఆత్మ మన దేహాన్ని విడిచి బయటకు వచ్చిందో ఈ దేహాన్ని మనం శవం అంటాం. ఇంక ఇది పనిచేయదు, కూలిపోద్ది, కొప్పు కూలిపోద్ది. మరి ఆత్మ ఏది? కనబడిందా మనకి ఎప్పుడైనా? కనబడిందా? చాలాసార్లు మనిషి చచ్చిపోవడం మనం చూస్తాం, చనిపోవడం తెలుస్తుంది మనకు, చనిపోయాడని అంటాం. చనిపోయాడంటే అతనిలో నుంచి ఆత్మ ఏమైంది చెప్పండి? ఏమైంది? బయటకు వచ్చేసింది. అంటే బయటికి రావడం ఎవరిని చూసారా? అంటే ఎవరికి ఆత్మ కనిపించదు. ఇంత సేమ్ దేవుడు కూడా ఎవరికి? ఒక మనిషి ఆత్మనే మనం చూడలేనప్పుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని, ఆత్మయైన దేవుని మనం చూడగలమా? చూడలేము. అందుకే తిమోతికి రాసిన పత్రికలో, మొదటి పత్రికలో ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16 ఒకసారి చూద్దాం. సమీపింపరాని తేజస్సు, అంటే ఎవరూ కూడా ఆ వెలుగు దగ్గరికి వెళ్ళలేరు. అందుకే సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అన్నాడు చూడండి. ఎవరట? ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు అన్నాడు. అది దేవునికి ఉన్న శక్తి. అర్థమవుతుందా?
సర్వశక్తిమంతుడైన దేవుడు ఆత్మగా ఉన్నప్పుడు ఆత్మరూపిగా ఉన్న దేవుడు పరలోకమందు ఆత్మయై ఉన్న దేవుడు దేవుడు ఏమై ఉన్నాడని చదువుకున్నాం ఆత్మయై ఉన్న దేవుడు శరీరంలో మన మధ్యలో ఉండువాడు కాదు అంటే ఒక బొమ్మ రూపంలోనో లేకపోతే ఒక వస్తు రూపంలోనో లేకపోతే ఒక పదార్థ రూపంలోనో దేవుడు లేడు దేవుడు ఎలా ఉన్నాడంటే ఆత్మగా ఉన్నాడు ఆత్మయై ఉన్నాడు ఆయన వెలుగై ఉన్నాడు అని చెప్తుంది బైబిల్ మరొక మాటలో దేవుడు ఏమై ఉన్నాడట వెలుగై ఉన్నాడు దేవుడు ఆత్మయై ఉన్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు ఏమండి ఇలాంటి చక్కటి క్వాలిఫికేషన్స్ అన్ని దేవుడికి ఉన్నాయని బైబిల్ చెప్తుంటే మరి మనుషులు ఏం చేశారట చాలా చీప్గా చాలా నీచంగా చాలా భయానకంగా దేవుడి గురించి చిత్రీకరించారు ఈరోజు దేవుడు అనగానే సమాజానికి చాలా చిన్న చూపు వచ్చేసింది అలనాటి ఇశ్రాయేలులు కూడా దేవుడి విషయంలో ఎంత మిస్టేక్స్ చేశారో కీర్తనల గ్రంథం 106వ కీర్తన 19వ వచనం హోరేబులో వారు దూడను చేయించుకొనిరి దేనట దేనట పోత పోసిన దూడ విగ్రహమునకు నమస్కారము చేసిరి మోషే గారు కొండ మీదకి వెళ్ళారు దిగి రావడానికి టైం పట్టింది ఈలోగా ప్రజలందరికీ కంగారు వచ్చేసింది వీళ్ళు అన్నారట ఆ మోషే ఏమాయినో మాకు తెలియదు కాబట్టి మాకు అర్జెంటుగా ఎవరు కావాలి దేవుడు కావాలి అర్జెంటుగా దేవుడు కావాలని అహరోను ముందు ఆ చెవులుకున్నవి మేళ్ళ ఉన్నవి కాళ్ళకున్నవి చేతులకున్నవి అన్నీ ఒలిచి ముక్కులకున్నవి అన్నీ ఒలిచి ఎక్కడ పెట్టారట అహరోను ముందు పెట్టి మాకు అర్జెంటుగా ఒక దేవుణ్ణి తయారు చేసి ఇందాక అదే చెప్పాను పిల్లాన్ని తయారు చేయి చేయలేవు పాపం తయారు చేయి చేయలేవు రక్తం తయారు చేయి చేయలేవు గుండె తయారు చేయి టకటక చేయలేవు కిడ్నీ తయారు చేయి ఊపిరితిత్తులు తయారు చేయి పాపం నటి మీనా గారు భర్త ఈరోజు నిన్నో చచ్చిపోయాడు ఆయన నిన్న సినిమా హీరోయిన్ మీనా గారి భర్త ఏంటి ప్రాబ్లం అంటే ఊపిరితిత్తులు మార్చాలన్నారట వైద్యులు ఊపిరితిత్తులు మార్చాలంటే అంత ఈజీ కాదు ఎక్కడో బ్రెయిన్ డెడ్ అయిపోయిన వ్యక్తి దొరకాలి ఆ బ్రెయిన్ డెడ్ అయిపోయిన వ్యక్తి దొరికితే ఆ కుటుంబ సభ్యులు అనుమతిస్తే అప్పుడు ఈ ఊపిరితిత్తులు తీసి ఇంకోళ్ళు పెడతారు బతుకుండగా పెట్టాలి తప్ప చచ్చిపోయిన తర్వాత పనికిరావు అంటే ఇప్పుడు ఊపిరితిత్తులు తయారు చేయంటే తయారు చేయలేవు ఏ మీనా గారికి ఏమైనా డబ్బులు కొద్దువా కోటీశ్వరరాలే కదా ఆవిడ ఎప్పటి నుంచో సినిమా హీరోయిన్గా ఉంది ఆవిడ తెలుగు తమిళంలో ఆవిడ తాళ వాళ్ళ ఆయన గారికి కూడా ఫుల్గా డబ్బులు ఉన్నాయి ఓ 10 కోట్లు ఇస్తే ఊపిరితిత్తులు దొరికేస్తాయా ఒక 50 కోట్లు ఇస్తే ఊపిరితిత్తులు దొరికేస్తాయా బయట అమ్మరు బయట అమ్మరు అది ఎవరి పని ఎవరి పని అది దేవుని పని సృష్టికర్త అయిన దేవుడు చేసినటువంటి అవయవాలు నేల మంటితో నరుని నిర్మించి అన్నాడు అంటే మానవ దేహ నిర్మాణం వెనుక సాక్షాత్తు దేవుడు ఉన్నాడన్నది సత్యం అలాంటిది ఊపిరితిత్తులు మనం తయారు చేయలేం కానీ మరి ఎవరిని తయారు చేసేస్తాం అబ్బా ఎంత ఈజీ ఊపిరితిత్తులు తయారు చేయలేము రక్తం తయారు చేయలేము కనీసం తల మీద ఉన్న వెంట్రుకు కూడా తయారు చేయలేము తయారు చేయగలమా తయారు చేస్తున్నారు కానీ ఇలా ఉండదు అది బొమ్మలు కంటిస్తుంటారు అప్పుడేం చూశారు ఇప్పుడు వెంట్రుకలు ఎలా ఉంటాయి అవి అప్పుడు కూడా ఏ జంతువులు వాటివి వీటివి తీసి ఈ బొమ్మలు కంటిస్తుంటారు మనిషి వెంట్రుకు మళ్ళీ మనిషి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలి అందుకే తల వెంట్రుకలు ఉంటామని తిరుగుతున్నారు తయారు చేయలేకే కదా మన కొంప చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు తయారు చేస్తే ఆడే తయారు చేసుకుందరు కదా ఏ సైనా తలెంటుకులో అది న్యాచురల్గా ఉండదు విగ్గు సవరం న్యాచురల్గా ఉండాలంటే ఎలా ఉండాలి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి తీసుకోవాలి లేకపోతే అక్కడక్కడ తలనీలాలు ఇస్తుంటారు కదా గుణదల కొండ మీద మేరీమాత కొండ మీద లేకపోతే హైందవ సోదరులు అయితే తిరుపతి కొండ మీద ఎక్కడ తలనీలాలు ఇస్తుంటారు అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి విగ్గులు తయారు చేయడానికి అంతేగాని బయట ఒక వెంట్రుకును కూడా ఏం చేయలేకపోతున్నారు తయారు చేయలేకపోతున్నారు గనుకనే కొనుక్కుంటున్నారు మనం అమ్ముకుంటున్నాం అది పరిస్థితి దీన్ని బట్టి మనం ఆలోచిస్తుంటే మనకేమర్థం అవుతుందంటే
దేవుడు కలిగించిన వాటిలో వేటినీ తయారు చేయలేడు కానీ మానవుడు ఆ దేనికి ఎసరెట్టాడట దేవునికి ఎసరెట్టాడు ఎవరిని తయారు చేసేస్తున్నాడు దేవుణ్ణే తయారు చేసేస్తున్నాడు ఇప్పుడు అహరోను దగ్గరికి వచ్చారట జనాలందరూ వచ్చి బాబు బాబు మాకు దేవుడు కావాలన్నారట దేవుడు కావాలంటే ఇప్పుడు అహరోనికి దేవుడు ఎలా ఉంటాడో తెలుసా దేవుడికి రూపం ఉందా దేవుడు ఏమై ఉన్నాడు ఆత్మ ఆత్మకు రూపం ఉందా లేదు ఇప్పుడు దేవుణ్ణి తయారు చేయాలి అహరోను చిన్న పన పెద్ద పన ఇది చాలా పెద్ద పనే కదా మరి దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదండి ఒకనొక టైంలో బంగారు దేవాలయం కట్టాలనుకున్నారట సొలొమోను గారు ఏ దేవాలయం బంగారు దేవాలయం ఆ రోజుల్లో వెండి ఎన్నికకు రాలేదు అంతగా బంగారం అసలు ఆయన కాళ్ళ దగ్గర పోసేశారు బంగారం అంతగా బంగారం ఉన్నప్పుడు బంగారంతో దేవుడికి ఆలయం కట్టాలనుకున్నప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా సొలొమోనుతో సొలొమోను మళ్ళీ ఇక్కడికి వద్దాం ఒకసారి అపొస్తలుల కార్యాలకు వెళ్దాం మరలా కీర్తన 106కి వద్దాం ఒకసారి అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 47వ వచనం అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను ఆయనను దేవుడు అంటున్నాడట చూడండి మందిరం కట్టేసిన తర్వాత అంటున్నాడట దేవుడు మందిరం బంగారంతో కట్టాడు మనం ఇటుక సిమెంట్ ఐరన్తో కడతాం కానీ సొలొమోను దేంతో కట్టాడు బంగారంతో కట్టాడు బంగారంతో కట్టినప్పుడు దేవుడు అంటున్నాడట ఆకాశమున సింహాసనం భూమి నేను కాళ్ళు పెట్టుకునే పీట పాదపీఠం అంటే నా పాదాలు పెట్టుకునే పీటతో సమానం ఈ భూమి ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు నా విశ్రాంతి స్థలమేది ఇవన్నీ నా చేతి పనులు కావా హస్తకృతములు కావా నా చేతి పనులు కావా అని ప్రభు చెప్పుచున్నాడని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడైన దేవుడు హస్తకృత ఆలయములలో నివసింపడు అంటే సొలొమోను కట్టిన బంగారు దేవాలయంలోనే దేవుడు ఏం చేయడట నివసించడట ఎందుకంటే ఆయనకి సరిపోదట అది ఆయనకి సరిపోదట అందుకే ఆకాశమే నా సింహాసనం భూమేమో నా పాదపీఠం మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టగలరు అన్నాడు ప్రశ్నించాడు మీ తరమా మీ వల్ల అవుతుందా నేను ఉండడానికి నా నివాస స్థలం కట్టడానికి మానవులారా మీరు సరిపోరు ఎందుకంటే నేను మీకంటే గొప్పవాడను మిమ్మల్ని సృజించిన వాడను ఈ సమస్త సృష్టి కంటే కూడా గొప్పవాడను ఈ సమస్త సృష్టిని సృజించిన వాడను నేను ఆత్మయే ఉన్నవాడను సమీపించరాని తేజస్సులో అమరత్వము గలవాడనై ఉన్నాను ఇంత గొప్పవాడనై ఉన్న కొరకు మీరెలాంటి మందిరము కట్టుదురు నా నివాస స్థలం ఏది అని సర్వోన్నతుడు చెబుతున్నాడట హస్తకృత ఆలయములలో నేను నివసింపను అని క్లియర్ చేసేసాడు అయినా మనం మందిరాలు కడతాం ఎందుకంటే మనం ఆరాధించుకోవడానికి కావాలి కాబట్టి కడతాం తప్ప దేవుడు అందులో నివాసం ఉంటాడంటే మాత్రం అది అవివేకమే కాబట్టి ఇక్కడ దేవుడే క్లియర్ చేశాడు ఏమని క్లియర్ చేశాడు అంటే హస్తకృత ఆలయములలో ఉండను మీరు కట్టిన మందిరం నాకు సరిపోదన్నాడు ఇప్పుడు మందిరమే సరిపోదు అనుకుంటే బొమ్మ ఎలా సరిపోద్దండి మందిరం పెద్దదా బొమ్మ పెద్దదా కదా మందిరమే పెద్దది కదా సో మందిరమే నాకు సరిపోదు అన్నప్పుడు ఇప్పుడు బొమ్మ చేయాలి ఏ బొమ్మ చేయాలా అని అహరోను ఆలోచనలో పడ్డాడట అహరోనికి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది 106వ కీర్తన ఏం చేద్దామా అని ఆలోచించట ఓ దూడం చూశాడట ఓ దూడం చూసి ఈ దూడ బొమ్మ పోసేద్దాం ఈ దూడ పోత పోసేస్తే దేవుడు అయిపోతాడు ఇదే దేవుడు అని చెప్పేద్దామని చక్కగా ఏం చేశాడు ఒక దూడ బొమ్మ వేసి ఇదే దేవుడు అని వాళ్ళకి ఇచ్చేశాడు ఇప్పుడు ఇది దూడ అని అనాలా దేవుడు అనాలా వాళ్ళు ఏమండి మేము దేవుడిని అడిగితే మీరు దూడ బొమ్మ పోత పోసేటట్టు అనాలా వద్దా అది ఇంగిత జ్ఞానమా కదా కానీ అలాగ అనలేదట వాళ్ళు ఏం చేశారట ఆహాహా ఈ దూడే మా దేవుడు అని చెప్పి తీసుకెళ్ళిపోయారట మీరు ఎప్పుడైనా ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటో తీయించుకున్నారనుకోండి మీ ఫోటో తీశాడు అనుకోండి ఎప్పుడు రమ్మంటావు బాబు ఫోటో కోసం అని అడిగారనుకోండి ఒక గంటలో రా లేకపోతే సాయంత్రం రా అన్నాడు అనుకోండి సరే సాయంత్రం వస్తానని
కాపీ ఎంత? రెండు ఫోటోలు కలిపి 100 రూపాయలు 200 లో చెప్పాడు అనుకోండి. ఆ బిల్లు కట్టేసి సాయంత్రం వచ్చి ఫోటో తీసుకుంటాను అన్నప్పుడు మీరు ఫోటో కోసం వెళ్ళగానే చక్కటి కోతి బొమ్మ వచ్చింది అనుకోండి అందులో కోతి ఫోటో మీ కవర్లో పెట్టి మీ పేరు రాసి మరి ఇచ్చేశాడు ఇంటికి తెచ్చుకున్నారు ఈరోజు స్టూడియోలో ఫోటో తీయించుకున్నాను చూడని చెప్పి ఇలా చూపించగానే కోతి బొమ్మ ఉంది ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి ఏం చేస్తారు ఫోటో స్టూడియోకి మళ్ళీ వెళ్తారా ఇంకెళ్ళరా ఇంట్లో ఫోటో కట్టించి బెడ్డింగ్ చేసి పెట్టేసుకుంటారు పెద్దది ఎందుకు వెళ్తారు ఏ మీరు కోతిలా ఉండరని మీ ఫీలింగ్ గనక అంతేనా ఎవరికి వాళ్ళకే అద్దె ముందు నిలబడినప్పుడు మనం ఎలా కనబడతాం మనకి నా అంత అందగత్తి ప్రపంచంలో ఉండదనుకుంటాం నా అంత అందగాడు అందుకే పౌడర్ రాస్తాం నేను బాగోను అనుకుంటే పౌడర్ ఎందుకు రాస్తాం నేను బాగోను అనుకుంటే తల ఎందుకు దూతాం నేను బాగోను అనుకుంటే కాటికి ఎందుకు పెడతాం నేను బాగోను అనుకున్నప్పుడు లిప్స్టిక్లు ఎందుకు వేస్తాం అంతే కదా సో బాగున్నాను అనుకుంటారు కాబట్టి ఎవడికాడు కాగిపిల్ల కాగి ముద్ద అన్నట్టు ఎవడికాడు నేను బాగుంటాను అనుకుంటాడు కాబట్టి అద్దె ముందుకు వెళ్ళి అన్ని సౌకర్యం చేసుకుంటాడు అలాంటి వాడు కోతి పొట్ట చేతిలో పెట్టేసి నీకు కోతికి పెద్ద తేడా లేదులే ఉంచుకో అంటే ఎవడు ఒప్పుకుంటాడా ఎవడు ఒప్పుకోడు అంత ఎందుకండి పెళ్ళిళ్ళలోనట ఫ్లెక్సీలు పెట్టినప్పుడట నల్లగున్న పిల్లను కూడా తెల్లగేయాలట దాంట్లో నల్లగున్న పిల్లను కూడా ఎలా చూపించాలట తెల్లగా చూపించాలట రంగు ఫోటోషాప్ చేసి మరీ పెంచాలట ఏ పెంచకపోతే ఈ పరిస్థితి నేచురల్గా ఉండలేమంటే అమ్మో అసలు కుదరదు నన్ను అందంగా తీయండి అంటారు ఎలా తీయాలట లేనిది ఎక్కడి నుంచి వస్తుంది వస్తుందండి మ్యాజిక్ చేయండి ఫోటోషాప్ చేయండి అందంగా తీయండి నన్ను అంతెందుకు ఫోన్తో ఫోటోలు తీసుకున్నప్పుడు కూడా ఏదైనా మీకు అందంగా అనిపించకపోతే డిలీట్ చేసి మళ్ళీ ఏం చేస్తారు ఏ అలా ఇంకోటి ఎందుకు తీస్తున్నారు ఇది బాగలేదండి మూత వంకర పెట్టానండి ముక్కు పక్కకు తిప్పానండి కన్ను పైకి ఎట్టానండి కన్ను మూసేసానండి అది మళ్ళీ తీయండి కన్ను మూసినా నువ్వే కదా అది ముక్కు పక్కకు పెట్టినా నీ ముక్కే కదా వంకరగా పెట్టినా నీ మూతే కదా అది నీ ఫోటో కదా అవ్వచ్చు కానీ నాకు అలాగ ఇష్టం లేదు నేను ఎలా ఉండాలంటే అందంగా కనబడాలి కదా నీకేమైంది ఉంటాయా దేవుణ్ణేమో దొడబొమ్మ చేసేస్తావా మరి ఆయన ఒప్పుకుంటాడా నీకు కోతి బొమ్మ చేస్తే ఒప్పుకో నీకు కుక్క ఫోటో పెడితే ఒప్పుకో నీకు నక్క తలకాయ పెడితే ఒప్పుకో దేవుడికి మాత్రం దూడబొమ్మ చేసేస్తారా అహరోను అందుకే దేవుడు రాయించాడు అక్కడ ఏమన్నాడంటే 20వచనం చదవండి ఎంత బాగుందో మహిమగల దేవుని మహిమాస్పదమును మహిమ మహిమగల దేవుణ్ణి గడ్డి మేయ ఎద్దు రూపమునకు మార్చిరి ఎంత బాధతో మాట్లాడుతున్నాడు ఆయన మహిమగల దేవుణ్ణి ఏ రూపానికి మార్చారట గడ్డి మేసే ఎద్దు అన్నాడు చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నాడు గడ్డి తినే ఎద్దు అన్నం కూడా తిందది నువ్వు ఇంకా అన్నం తింటావు గడ్డి తినే ఎద్దు రూపానికి నా మహిమను మార్చేశారని బాధపడుతున్నాడు దేవుడు ఒక పక్క పరిశుద్ధతను వదిలేశారు ఒక పక్క పవిత్రతను వదిలేశారు ఒక పక్క యథార్థతను వదిలేశారు ఒక పక్క ఆత్మీయ స్థితిని వదిలేశారు చివరికి ఏ స్థితికి తీసుకొచ్చారంటే భౌతికంగా ఒక రూపాన్ని కల్పించి ఆ భౌతిక రూపంలో అక్కడ కూడా విలువనివ్వకుండా గడ్డి మేసే ఎద్దు రూపాన్ని ఇచ్చారట చూడండి పెళ్ళికొడుకు చాలా బాగున్నాడండి ఎద్దులాగా ఉన్నాడనండి పెళ్లి కూతురు ఉద్యమం చూద్దాం పెళ్లి కూతురు చాలా బాగుందండి పంది పిల్లలాగా ఉందండి అనండి కుదురుద్యమం చూద్దాం పెళ్ళి కుదురుతుందా అక్కడతో ఏమైపోతుంది క్యాన్సిల్ అంతే ఈయన ఇంత మాట అంటారు మా అబ్బాయిని నాళ్ళు అంటారు ఇంత మాట అంటారు మా అమ్మాయిని నీళ్ళు అంటారు అంటే పందితో పోల్చకూడదు కుక్కతో పోల్చకూడదు ఎద్దుతో పోల్చకూడదు కానీ దేవుణ్ణి మాత్రం ఏం చేసేయచ్చు దేంతో పడితే దాంతో ఇంకొకటని లేదు అంటే ఇది ఎంత హీనమైన స్థితి మానవుల స్థితి మీరు ఆలోచించండి ప్రియులారా దేవుడు అన్నాడు నేను పరిశుద్ధుని నాయన నేను ఆత్మరూపిగా ఉన్నాను నన్ను మీరు గుర్తించలేరు నన్ను ఆరాధించాల్సిన సమయం కూడా చేతులతో కాదు మనుష్యుల చేతులతో నేను సేవింపబడువాడను కాను మీరు ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించండి మనం దేవుణ్ణి మన చేతులతో ఆరాధిస్తున్నామా కాళ్ళతో ఆరాధిస్తున్నామా కళ్ళతో ఆరాధిస్తున్నావా మరి దేంతో ఆరాధిస్తున్నావు ఆత్మతో సత్యంతో అంత హృదయ సంబంధమైన ఆరాధన అది
మనస్సుతో జరగాలి ఆరాధన. మనం మన క్రైస్తవ్యులను స్పెషాలిటీ అదే. క్రైస్తవులను స్పెషాలిటీ ఏంటంటే చేతులతో సేవింపబడివాడు కాదు. ఆయనకి ఏదో కొదువై ఉన్నట్టు, ఆయన ఏదో కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాదు. మన కరోనా వచ్చింది, ఆ కరోనా టైంలో ఎక్కడో దేవుడికి మాస్క్ వేసాడు ఒక ఆయన. దేవుడు ఫోటోకి ఏమి వేయడు, మాస్క్ వేసాడు. అది ఆల్రెడీ పేపర్లో కూడా వచ్చింది న్యూస్. దేవుడికి మాస్కా? ఈ బుర్రతక్కోడు కాకపోతే దేవుడు విగ్రహానికి ఏం పెట్టాడు, మాస్క్ పెట్టాడు. ఇంకో భక్తుడు ఏం చేశాడంటే చలికాలం వచ్చిందని దేవుడు కొన్ని వస్త్రాలు తొడిగాడట. ఏ వస్త్రాలు? ఏ దేవుడికి సెలేద్దట. ఇంకో భక్తుడు ఏం చేశాడంటే దేవుడికి ఏసీ పెట్టాడట. బుర్ర పాడైపోయి పిచ్చెక్కిపోయి మెంటలెక్కిపోయి దేవుడు ఏసీలో ఉంటాడు, దేవుడు ఉన్న బట్టలు వేసుకుంటాడు, దేవుడికి మాస్క్ పెడతాం. దేవుడికి వ్యాక్సిన్ వేశారు, విచిత్రం. నేను వీడియోలో చూపించాను అది. ఇద్దరు స్వామీజీలు దేవుడికి వ్యాక్సిన్ వేయించారు. అబ్బా కరోనా రాకుండా దేవుడికి. అందుకే రెండు డోసులు ఒకేసారి వేసాడట. మరి పిచ్చి అనాలా చెప్పండి, మనుషులకి వీర్రు అనాలా, ఏమనాలి? పిచ్చి అయినా అనాలి, లేకపోతే పిచ్చి 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 పీక్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిన పిచ్చి అనాలి? ఇలా పిచ్చి ప్రపంచంలో ఉన్నాం మనం. ఇప్పుడు చెప్పండి, దేవుడి గురించి ఎవరికైనా అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదండి. అర్థం కాకే ఇలాంటి నీచమైన స్థితికి మార్చేశారట. ఎద్దు ఎద్దులాంటి స్థితికి మార్చేశారు. ఇక రకరకాల పరిస్థితులు. రోమపత్రిక చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడో, ఎంత బాధతో వ్రాయించాడు ఈ మాటలన్నీ. రోమపత్రిక 1:22 నుంచి చూద్దాం. రోమపత్రిక 1:22, వారి అవివేక హృదయము. ఏ హృదయం అట? అవివేకంతో కూడుకున్న హృదయం. వివేకం ఉంటే దేవుణ్ణి గ్రహిస్తారు. వివేకం ఉంటే దేవుడు ఎవరో తెలుసుకుంటారు, పరిశోధన చేస్తారు. వివేకం ఉంటే దేవుడు ఎలాంటి వాడు, ఎలా ఉంటాడని ఇంగిత జ్ఞానంతో అయినా ఆలోచిస్తారు, చదువుతారు, నేర్చుకుంటారు. వారి అవివేక హృదయము అంధకారమాయను. అంధకారమయ మాయను, చీకటైపోయిందట హృదయం నిండా. ఏమొచ్చేసిందట? చీకటే. హృదయం నిండా చీకటి. అంధకారమయమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. జ్ఞానులని చెప్పుకుంటూ ఏమయ్యారట చివరికి? బుద్ధిహీనులయ్యారు. బుద్ధిహీనులు. మొన్న ఎక్కడోనండి మరియమ్మ విగ్రహం అట పాలు తాగుతుందట. మరియమ్మ విగ్రహం పాలు తాగుద్దా? చెంచాతో బట్టికలు పెడుతున్నారు మళ్ళీ అక్కడ. చెంచాతో బట్టికెళ్తే పీచుకుంటుంది. అప్పుడప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మనకి సిమెంట్ ప్లాస్టరింగ్ చేసిన గోడలు ఉంటాయి చూసారా, ఈ ఇటుక ఉంటుంది చూసారు, ఇటుక కొంచెం ఒక గ్లాస్తో ఒక చెంచాతో పాలు తీసుకెళ్ళి ఇటుక దగ్గర పెట్టండి, పీలుస్తుందో లేదో చూడండి. పీలుస్తుందా పీల్చదా కదా? సిమెంట్ గోడ దగ్గర పెట్టి ట్రై చేయండి, పీలుస్తుందా పీల్చదా? పీలుస్తుంది కదా. అలాగే రాళ్ళు సిమెంట్ విగ్రహాలు కూడా ఏం చేసుకుంటాయి, వాటిని పీలుస్తాయి. పీల్చి 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 కాసేపటికి ఏమవుతాయి, ఆగిపోతాయి. నెరలు విడిచిన భూమి కూడా నీటిని తీసుకుని 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 బాగా నీరు నిండిపోయిన తర్వాత ఏం చేస్తుంది, ఆపేస్తుంది. అప్పుడు ఈ పిచ్చోళ్ళు ఏమంటారు తెలుసా, తల్లికి కడుపు నిండిపోయింది అంటారు. ఏమైందట? కడుపు నిండిపోయిందా? నేను అన్నాళ్ళు ముందు అలాంటి పిచ్చోళ్ళు. ఇటు పాలు తాగుతుందా మరియమ్మ బొమ్మ? ఒక మరియమ్మ బొమ్మ పాలు తాగితే మరి మిగిలిన మరియమ్మ బొమ్మలని నిన్ను మరి అవేం చేస్తాయి? అవి తాగవా పాలు? ఈ ఒక్కటి తాగుతుందా పాలు? పిచ్చి కాకపోతే చూడండి. అవివేక హృదయం ఏమైందట? అంధకారం. ఇప్పుడు జ్ఞానులు అని చెప్పుకొనొచ్చు ఏమయ్యారు? బుద్ధిహీనుడు. జ్ఞానిని అని చెప్పుకునేటువంటి బుద్ధిహీనుడు కాబట్టే పాలు తీసుకెళ్ళి దేనికి పెడుతున్నాడు, బొమ్మకు పెడుతున్నాడు, మరియమ్మ బొమ్మకి. పాలు తాగేస్తుంది మా మరియమ్మ అని చెప్పి మళ్ళీ ఫేస్బుక్లో పెట్టడం. మొన్నకడు అంటాడు కదా, కోళ్ళుపారల్లో పరిశుద్ధాత్ముడు తిరుగుతున్నాడు అంటాడు దౌర్భాగ్యుడు. కోళ్ళుపారల్లో దొంగకోళ్ళు పెట్టేవాడు నీకు పనేమో కానీ ఆయనకు పనేంటి? కోళ్ళుపారలో ఎందుకు తిరుగుతాడు పరిశుద్ధాత్ముడు? పరిశుద్ధాత్ముడికి ఎవరితో పని చెప్పండి, ఎవరితో పని కదా? ఆయన మీ వద్ద ఎల్లప్పుడూ ఉంటాడు, మీతో కూడా ఉంటాడని చెప్పాడు కదా యోహాను సువార్తలో. మీతో కూడా ఉండును, మీలో ఉండును. మీ దేహము పరిశుద్ధాత్మకు
ఆలయం. మరి కోడిపారలో తిరగడం ఏంటి? పోనీ పిచ్చి ఎక్కడ తాగిందా అంటే టీవీ నైన్ దాకా తీసుకెళ్ళాడు. ఆ టీవీ నైన్ వాడికి న్యూస్ కావాలి, ఏదో న్యూస్ వేసేద్దామని ఆడు రెడీగా ఉంటాడు. అంతే పట్టుకొచ్చి ఆడేసేసాడు టీవీ నైన్లో. కోళ్లపారల్లో తిరుగుతున్న పరిశుద్ధాత్మట. నాకు నిజంగా ఆ రోజు ఎంత కోపం వచ్చిందంటే, ఇక టీవీ నైన్కి గట్టిగా ఫోన్ చేసి బుద్ధి చెప్పాలి, గట్టిగా బుద్ధి చెప్పాలన్న కోపం వచ్చింది నాకు. అందుకని బుర్ర పని చేస్తుంది అసలు పరిశుద్ధాత్ముడు ఏంటి కోళ్లఫారంలో తిరగడం ఏంటి? మాకు పని ఏంటి అక్కడ? పరిశుద్ధాత్ముడు అక్కడ పని ఏంటి? అయినా పరిశుద్ధాత్మను గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఎందుకంటే బైబిల్ చాలా క్లియర్గా చెప్పింది, ఆత్మను గూర్చిన ఆత్మ విషయమైన దోషణకు ఈ యుగమందు కానీ ఆ రాబోయే యుగమందు కానీ క్షమాపణ పాప క్షమాపణ లేదు. సో అలాంటప్పుడు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడాలి, కోళ్ళవారిలో తిరుగుతున్నాడని మన వాళ్ళు కింద ఆమెన్ ఆమెన్ బ్రతకోళ్ళు వీళ్ళు వ్యతిరేకించాలి కదా. తప్పిది, ఇది అబద్ధం, ఇది ఇది ఫాల్స్ న్యూస్, ఇది ఇది ఫాల్స్ న్యూస్, ఇది మా పరిశుద్ధాత్ముడు కోళ్ళవారాల్లో తిరగడు, అది అసలు అబద్ధం. పరిశుద్ధాత్ముడు అంటే కంటికి కనబడేవాడు కాడు, ఆయనకు శక్తి, ఆయన మాలో ఉంటాడు మాతో ఉంటాడు తప్ప కోళ్ళఫారాలో తిరగడానికి ఖండించాలి కదా. ఖండించడం మానేసి బుద్ధిహీనుల కింద ఆమెన్ ప్రైజ్ ద లార్డ్ గ్లోరీ టు గాడ్ ఇలాంటివన్నీ రాసుకుంటూ వస్తారు. అంటే ఏం చెప్తున్నాడు చూడండి, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు ఏమైరట బుద్ధిహీనులైరి. బుద్ధిహీనత, బుద్ధిహీనత అన్నది బొబ్బలు పెట్టినది అంటాడు. అందుకే బుద్ధిహీనులైరి. నెక్స్ట్, వారు అక్షయుడగు దేవుని మహిమను. అక్షయుడు అనగా నాశనము లేనివాడు అని అర్థం. అక్షయుడు అంటే అర్థం ఏంటి? నాశనము లేనివాడు. నీరు ఆయనను ముంచజాలదు, అగ్ని ఆయనను కాల్చజాలదు. ప్రకృతికి అతీతుడు, కాలానికి అతీతుడు, సృష్టికి మూలమైన వాడు, సర్వ జగత్తును నడిపిస్తున్నవాడు, సర్వాంతర్యామి ఉన్నవాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండువాడు, వాటిని ఎరుగువాడు, వాటిని నియంత్రించువాడు, సమస్తానికి అధీశుడు, సర్వ జగద్రక్షకుడు. అలాంటి సర్వశక్తిమంతుడైన దేవుడు అక్షయుడు. వా ఆయన అక్షయుడు అనగా నాశనము లేనివాడు, నిరంతరము ఉన్నవాడు. ఆయన పేరే ఏంటట? ఉన్నవాడు. మోషే దగ్గర మాట్లాడుతూ నీవెవడు అంటే ఆయన ఏం చెప్పాడు? ఉన్నవాడను అనువాడను, ఉన్నవాడను పేరు గలవాడను, నిరంతరము ఉండువాడను. రైట్, చదవన్నమాట. వారు అక్షయుడకు దేవుని మహిమను. అక్షయుడు అనగా నాశనము లేని దేవుని మహిమను దేనికి మార్చారట? క్షయముగు అనగా నాశనమగు, నాశనమగు క్షయముగు అనగా నాశనమగు మనుష్యుల యొక్క మొదట మనిషి రూపాలు ఇచ్చారట. మొదట ఏ రూపాలు ఇచ్చారు? మనిషి రూపాలు. ఆ రెండోది పక్షి రూపాలు ఇచ్చారట, పక్షుల యొక్క పక్షి రూపాలు ఇచ్చారట. నెక్స్ట్, చతుష్పాద నాలుగు పాదాల జంతువులు. నాలుగు పాదాల మీద నడిచే జంతువుల రూపాలు ఇచ్చారట. అక్కడ తాగలేదట. పురుగులు 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 ఆ యొక్కయు ప్రతిమా స్వరూపం. జీవమగల దేవుని స్వరూపాన్ని ఎలా మార్చారు? ప్రతిమ స్వరూపంగా మార్చారట, ప్రతిమలు చేశారట. ప్రతిమలు అనగా, ప్రతిమలు అనగా బొమ్మలు, ప్రతిమా స్వరూపముగా మార్చేశారు. ఏమంటే వాక్యంలో ఉన్నదా? నేనేమన్నా సొంతంగా చెప్తున్నాను. ఎంత క్లియర్గా దేవుడు వ్రాయించాడు చూడండి. భక్తుడైన అపోస్తుడైన పౌలు గారి ద్వారా దేవుడు రోమా పత్రికలో, రోమీలకు రాసిన పత్రికలో వ్రాయించినటువంటి అత్యద్భుతమైన సందేశం. దేవుని యొక్క శక్తిని ఎంత చీప్గా చేసేశారు, దేవుని యొక్క శక్తిని ఎంత బలహీనమైనదిగా చేసేశారు. ఇప్పుడు అలాంటి చోటుకి వెళ్ళి మీరో కొంతమంది ఏమైనా అక్కడ కానీ తందనాలు ఆడి వచ్చారనుకోండి, మిమ్మల్ని కూడా ఏమనాలి? జ్ఞానులు అని చెప్పుకుంటున్నా బుద్ధిహీనులు అనాలి. అప్పుడప్పుడు కొంతమంది అంటారండి, కొంతమంది కొన్ని జబ్బు, అన్ని దేవుళ్ళు ఒకటేనండి అంటారు. ఏటట? అసలు అన్ని దేవుళ్ళు అనటమే తప్పు మాట. దేవుడు ఒక్కడే అన్నప్పుడు మళ్ళీ ఇంకా నోటి వెంట మాట రాకూడదు. అన్ని సూర్యుళ్ళు ఒకటే అంటే ఏమైనా ఉందా? అది అన్ని చంద్రుళ్ళు ఒకటే అండనికి ఏమైనా ఉందా? ఉందా? సూర్యుడు ఒక్కడే అన్నప్పుడు మళ్ళీ అన్ని సూర్యుడు ఏంటి? చంద్రుడు ఒక్కడే అన్నప్పుడు మళ్ళీ అన్ని చంద్రుళ్ళు ఏంటి? మరి దేవుడు ఒక్కడే అన్నప్పుడు మళ్ళీ అన్ని దేవుళ్ళు ఏంటి?
నువ్వు బుద్ధిహీనుడు అయితే అలాంటి బుద్ధిహీనమైన మాట మాట్లాడతావు, జ్ఞానవంతుడు అయితే జ్ఞానవంతుడులే మాట్లాడతావు. ఉన్నది మాట్లాడుకోవాలి మనం, లేనిది మనకెందుకు? గ్రంథంలో ఉన్నది మాట్లాడుకోవాలి. గ్రంథం ఏం చెప్తోంది? దేవుడు ఒక్కడే అంటుందా? అన్ని దేవుళ్ళు ఒక్కటే అంటుందా? మరి నువ్వెందుకు అన్ని దేవుళ్ళు ఒక్కటే అన్నావు? అది అబద్ధం కదా. అది అబద్ధం. అది అన్ని లేవు, ఒక్కటే దేవుడు ఒక్కడేని బైబిల్ చెప్పింది. అదే మనం నమ్ముతున్నాం, అదే సత్యం కూడా, అదే సత్యం. ఎందుకంటే బైబిల్ ఎప్పుడు అబద్ధం చెప్పలా. బైబిల్ ఎక్కడ అబద్ధాలు వ్రాయబడలా. మన క్రీస్తు ఎక్కడ అబద్ధాలు బోధించలా. క్రీస్తు నోటి వెంట ఒక్క అబద్ధం కూడా రాలేదు. ఆయన అంటాడు కదా, నాలో పాపం ఉన్నదని. ఎవడైనా ఉంటే రెండు అని ఛాలెంజ్ చేశాడు. ఎవరైనా ఉన్నారా అసలు ప్రపంచంలో అంత ఛాలెంజింగ్గా బతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే నాకు చూపించండి. ఏ గ్రంథమైన పట్టుకురండి, మీ ఇష్టం. ఏ గ్రంథమైనా సరే పట్టుకురండి, చదువుదాం. రాత్రి అంతా ఇక్కడ కూర్చుందాం. ఒక్క క్యారెక్టర్ చూపించండి నాకు, ఒక్క క్యారెక్టర్. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని ఆనాటి సమకాలీన సమాజాన్ని ఛాలెంజ్ చేసి నిలబడగలిగే దమ్మున్న క్యాండిడేట్ అక్కడ నుండి చూపించండి. ఎక్కడ లేరు. ఒక్కేసుక్రీస్తు తప్ప. ఘనుడైన మహాగనుడు. అందుకే అన్నాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఎంత ఘనుడు, ఎంత ఘనుడు ఆయన, మహాఘనుడు ఆయన. ఆ ఘనుడు మాట్లాడుతున్నాడు, ఆ ఘనుడు చెప్తున్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని. ఇంతవరకు ఇంత ఛాలెంజింగ్గా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఆయన తప్ప, ఆయన తప్ప. మిగిలిన వాళ్ళు ఎవరైనా అలా ఛాలెంజ్ చేసినా కుదరదు, ఎందుకంటే తప్పులు ఉన్నవాడు ఏం చేయలేడు, ఛాలెంజ్ చేయలేడు. పాపం ఉన్నవాడు ఛాలెంజ్ చేయలేడు. పాపము లేనివాడు కనుకనే ఛాలెంజ్ చేశాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు, ఎవడు, ఎనీబడి కమ్ హియర్ అన్నాడు ఆ రోజే. ఎనీబడి కమ్ హియర్, ఒక్కడు రాలా ఆ రోజు. అంతెందుకు, ఆమెను రాళ్ళతో కొట్టేద్దామని వచ్చినప్పుడు మీలో పాపం లేనివాడు ఎవడైతే ఉన్నాడో అడియంట్రా మొదటరా అన్నాడు. ఆ దమ్ము ఎవడుకుంటుంది? పాపము లేని వాడికే ఉంటుంది ఆ దమ్ము. పాపి ఆ మాట అన్నాడు అనుకోండి, ఆ అవతల వాళ్ళు కూడా లెక్క చేయరు. ఏ చెప్పొచ్చావులు ఎలవయ్యా అంటారు. ఆయన అన్నాడు కాబట్టి ఒకటి తర్వాత ఒకడు, ఒకటి తర్వాత ఒకడు, ఒకటి తర్వాత ఒకడు ఏం చేశారు? ఆ రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఆయన అన్నాడు కాబట్టి, అంత పవర్ఫుల్ క్యాండిడేట్ కాబట్టి, ఆయన అంత శక్తివంతుడు కాబట్టి, ఆయన మాట అన్నాడు కాబట్టి వెంటనే అందరూ వదిలేసిపోయారు. శరీరధారిగా ఉన్న దినాల్లో అంత శక్తివంతుడైన యేసుక్రీస్తు చెప్తున్నారు పరలోకపు తండ్రి గురించి, ఆ పరలోకపు తండ్రి పరిశుద్ధతను గురించి, ఆ పరలోకపు తండ్రి యథార్థతను గురించి, ఆ పరలోకపు తండ్రి నీతిని గురించి బోధించారు ఆయన. కానీ మనుషులు భ్రష్టు పట్టిపోయి, మనుషులు జ్ఞానం లేక మృగాల మాదిరి మారిపోయి పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారు. దేవుళ్ళు అన్ని దేవుళ్ళు ఒకటేనండి అంటారు. ఎక్కడ, ఎలా సాధ్యం అది? మీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా దానికి? ఒప్పుకోదు. నిజమైన బైబిల్ ఎరిగిన వారు ఎవరి మనస్సాక్షి కూడా ఒప్పుకోదు. దేవుడు ఒక్కడే అంటుంది. ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆ దేవుణ్ణి గ్రహించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆ దేవుణ్ణి అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అలా అర్థం చేసుకుని ఆయన కొరకు బతకాలని బైబిల్ చెప్తుంది. అందుకే ఒకనాడు అన్యజనుల మధ్య సువార్తకి వెళ్ళినటువంటి పౌలు గారు అన్యజనులతో ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యాలు, అపోస్తలుల కార్యాలు 17:22 నుంచి చదువుదాం. పౌలు అరేయపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్స్ వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఏథెన్స్ పట్టణానికి వెళ్ళేటట్టు పౌలు గారు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు అతి దేవతలు కనబడ్డాయి, విగ్రహాలు కనబడ్డాయి, బొమ్మలు కనబడ్డాయి, ప్రతిమలు కనబడ్డాయి. ఇందాక మనం చదువుకున్నాం కదా రామపత్రిక మొదటి అధ్యాయంలో, అవన్నీ కనబడుతున్నాయి. పక్షులు ఎక్కువ, మనుష్యులు ఎక్కువ, చతుష్పాద జంతువులు ఎక్కువ, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపాలు ఎక్కడున్నాయి? ఏథెన్స్ పట్టణంలో ఉన్నాయి. అప్పుడు అన్నాడు, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా, ఎన్నో బొమ్మలు ఉన్నాయి ఇక్కడ ఏథెన్స్ పట్టణంలో, అవన్నీ నేను చూస్తుండగా ఒక బలిపీఠము నాకు కనబడిను. ఒక బలిపీఠం కనబడిందట.
ఒక బలిపీఠము నాకు కనబడెను దాని మీద తెలియబడని దేవుడికి అని రాసుకున్నారట వాళ్ళు. ఏ దేవుడట? ఇంకా తెలియబడలేదు మాకు అని చెప్పి రాసుకున్నారట. అప్పుడు ఆ పాయింట్ని క్యాచ్ చేసి పౌలంటాడు, మీకు తెలియబడని దేవుడు అని ఏదైతే రాసుకున్నారో మీకు తెలిసినవి దేవుళ్ళు కాదు, తెలియబడని ఆ దేవుని గురించే నేను చెప్పడానికి వచ్చాను అన్నట్టు. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో, తెలియక దేని యందు ఏం కలిగి ఉన్నారు మీరు? భక్తి కలిగి ఉన్నారు. ఆ తెలియక మీరు కలిగి ఉన్న భక్తి కలిగి ఉన్న దాని గురించే నేను మీకు ప్రచురపరుచున్నాను అని 24వ వచనంలో అంటాడు. చూడండి, దేవుని గురించి చెప్పటంలో అత్యంత అత్యంత ఉన్నతమైన పదప్రయోగాలు చేశాడండి పౌలు గారు. ఇక ఏ భక్తుడు ఇంత లోతుగా మాట్లాడలేదు. ఎందుకు? అందుకే పౌలు గారు మహాజ్ఞాని, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన మాటలు చూడండి. ఏమంటాడంటే, జగత్తును అంగలి సమస్తమును నిర్మించిన దేవుడు. ఏంటట దేవుడు అంటే? ఎవరట దేవుడు అంటే? ఎవరట? జగత్తును అంటే మన కంటికి కనబడుతున్న సమస్తాన్ని. అది ఆకాశం కానివ్వు, భూమి కానివ్వు, సముద్రం కానివ్వు, జలచరములు కానివ్వు, భూచరములు కానివ్వు, ఏవైనా సరే జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే. తానే ఆకాశమునకు భూమికి ప్రభు అయి ఉన్నందున, ఆకాశానికి ప్రభు ఆయన మాట ఆకాశం వెంటది, భూమికి ప్రభు ఆయన మాట భూమి వెంటది. అందుకే ఆకాశమా భూమి, ఎస్ వాట్ ఎ కమాండింగ్. గాలిని సముద్రాన్ని ప్రభు ఏం చేశారట? గద్దించారట, గద్దించారట. గద్దించగానే ఏమయ్యాయి? నిమ్మలమయ్యాయి. ఎందుకు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్. ఆయన ప్రభుత్వం ఉంది ఇక్కడ. ఆకాశమునకు భూమికి ఆయనే ప్రభు అయి ఉన్నందున, హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఇందాక మనం చెప్పుకున్నట్టే, మనుష్యులు కట్టిన మందిరాలలో దేవుడు ఉండడు, ఆయన కట్టిన మందిరంలోనే ఆయన ఉంటాడు. ఆయన కట్టిన మందిరమే మన హృదయం, మనం. ఆయన అందరికీ 25వ వచనం, ఆయన అందరికీ జీవాన్ని దయచేస్తున్నాడు. జీవం ఎలా వస్తుంది చెప్పండి? మనకి జీవం ఎలా వస్తుంది? మనకి దేవుడు ఒకపోతే ఏమి లేదు, జీవం లేదు. జీవాన్ని కొనగలవా? జీవాన్ని ఎక్కడి నుంచైనా తేగలవా? జీవాన్ని డబ్బుతో తేగలవా? జీవాన్ని వెండితో తేగలమా? జీవాన్ని బంగారంతో తేగలమా? జీవాన్ని అధికారంతో సంపాదించగలమా? జీవాన్ని చదువుతో కొనగలవా? పదవితో కొనగలవా? ఆస్తితో కొనగలమా? అంతస్తుతో కొనగలమా? జీవాన్ని కొనగలిగే మానవుడు ఇప్పటి వరకు భూమి మీద పుట్టనే పుట్టలేదు. జీవము అనున్నది ఎవరి చేతిలో ఉన్నది? దేవుని చేతిలో ఉన్నది. అందుకే జీవం పోగానే జీవుడు వెళ్ళిపోయాడు అంటాం తప్ప తిరిగి తీసుకురాగలిగే అధికారం ఎవరికి లేదు. కోటీశ్వరులైనా సరే చచ్చిపోయిన తర్వాత మట్టిలో పడేయాలంతే, యూజ్లెస్, యూజ్లెస్. నీ ఆస్తులు బతుకున్నంత వరకే, నీ వెండి బతుకున్నంత వరకే, నీ కార్లు, నీ మేడలు, నీ మిద్దెలు, నీ ఆస్తులు, నీ చదువులు, నీ పదవులు, ఇవన్నీ, నీ వెండి బంగారాలన్నీ కూడా, నీ హోదా, నీ పలుకుబడంతా కూడా, నీ గొంతులో ప్రాణం ఉన్నంత వరకే. అదొక్కసారి పోయిందా దాన్ని వెనక్కి తేవటం నీ తరం కాదు కదా, నీ తాతలు దిగించిన జరగదు అది. అందుకే అన్నాడు ఆయన అందరికీ జీవము, అందరికీ జీవాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. పక్షులు కాదు, పురుగులు కాదు, జంతువులు కాదు, ప్రతిమలు కాదు, అవివలవు జీవాన్ని. వాటి వెనకెందుకు తిరుగుతున్నా బుద్ధిహీనంగా? వాటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నా బుద్ధిహీనంగా? జీవవాక్యాన్ని విడిచిపెట్టుకుని, జీవ మార్గాలను విడిచిపెట్టుకుని బుద్ధిహీనమైన ప్రయాణాలు చేస్తుంటే నాశనమే హేతు అవుతుంది. జాగ్రత్త, నాశనానికే నీ అడుగులు పడుతున్నాయి. జాగ్రత్త, ఇంత గొప్ప సత్య గ్రంథాన్ని మన చేతులకు ఇచ్చి నేర్చుకోమని చెబుతుంటే మనమే బుద్ధిహీనులుగా మారిపోతే ఇక అంతకంటే భయంకరమైన పరిస్థితి మరొకటి ఉంటుందా? ఉండదు. ఆయన అందరికీ జీవమును, నెక్స్ట్ ఊపిరి. ఊపిరి మన కరోనా టైంలో తెలిసింది మన ఊపిరి ఎంత వాల్యుబుల్. ఒక్కరోజు ఆక్సిజన్ సిలిండర్ పెడితే ఎంత లాగేసేవారట? దాదాపు 100,000 రూపాయలు రోజుకి. దాదాపు ఎంత? రోజుకి 100,000, నెలకి 30 లక్షలు, సంవత్సరానికి 3,65,00,000. చచ్చూరుకుంటాం ఆక్సిజన్కి అంత పెట్టాలంటే. రోజుకి 100,000 పెట్టి ఆక్సిజన్ పెట్టించుకోవాలంటే మన తర్వా ఇక్కడ చాలామంది పెట్టించుకోలేరు.
ఒక నెల ఆక్సిజన్ పెట్టుకుంచుకోగలిగే స్తోమత ఉందా మన దగ్గర? 30 లక్షలు అంటే మాటలా? జీవితం గడిపేచ్చి 30 లక్షలు ఉంటే వడ్డీతో గడిపేచ్చి జీవితం బ్యాంకులో పడేసుకుని ఏమండి కాదా? ఆ మరి రూపాయి వడ్డీ లెక్కేసిన 30 లక్షలకి ఎంత అవుతుంది? ఆ లక్షకి 1000 రూపాయలు వస్తుంది. రూపాయి వడ్డీ లెక్కేస్తే నెలకి సంవత్సరం 30 లక్షలకి అబ్బా గవర్నమెంట్ జీతం. అలాంటిది ఊపిరికి అవుతుందట 30 లక్షలు ఊపిరికి. అలాంటి ఊపిరి దేవుడు మనకి ఎలా ఇస్తున్నాడు? ఫ్రీ. ఎంత కావాలంటే అంత పీల్చుకో. నో కాస్ట్ నో పేమెంట్ ఉచితం. అందుకే అన్నాడు ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును 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 అంటే నువ్వు తినే తిండి తాగే నీరు కట్టే బట్ట ఉండే ఇల్లు అనుభవించే ప్రకృతి సమస్తానికి మూలం ఎవరు? దేవుడు. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే ఈ దేహానికి మూలం కూడా ఎవరు? దేవుడే. అద్దం ముందుకెళ్ళి నిలబడి మన ఆకారాన్ని చూసుకుంటుంటే అరికాలు మొదలుకున్న నడినెత్తి వరకు నా సమస్త శరీరానికి సమస్త దేహానికి మూలం ఎవరు? దేవుడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎంత అద్భుతమైన సువార్త చేశాడు చూడండి. ఆ రోజు ఏమంటున్నాడు చూడండి, ఆయన అందరికీ జీవము ఊపిరి సమస్తము దయచేవాడు గనుక తనకేదో కొదులు ఉన్నట్టుగా మీ చేతులతో సేవింపబడువాడు కాడు. మీరు అన్నం పెడతారు నేను ఎదురు చూడ్డు, మీరు పలహారం పెడతారు నేను ఆకలితో ఎదురు చూడ్డు, మీరేదో ఆయనకి దాహం తీరుస్తారని మీరు ఇచ్చేదానికోసం ఆయన ఆకలితో ఎదురు చూసేవాడు కాడు. మీరు ఆయనకి వ్యాక్సిన్లు ఏమి వేయించక్కర్లేదు, మీరు ఆయనకేం మాస్కులు పెట్టక్కర్లేదు, మీరు ఆయనకి ఏం విసనకర్రేసి విసనక్కర్లేదు, ఏసీలు పెట్టక్కర్లేదు. దౌర్భాగ్యులారా, మీరేం చేయక్కర్లేదు ఆయనకి. కానీ ఈరోజు మేము దేవుడికి అజ్జేస్తామండి, దేవుడికి ఇచ్చేస్తామండి. ఏంటి దేవుడికి నువ్వు చేసేది గుడ్డు? ఆయన నీకు అన్ని చేస్తున్నాడు, నీకు ఊపిరిచ్చిందే ఆయన, నువ్వేం చేస్తావు? ఇంకా నీకు జీవాన్ని ఇచ్చిందే ఆయన, నువ్వేం చేస్తావు ఆయనకి? దేవుడికి మంచినీళ్ళు ఇచ్చేస్తావా? దేవుడికి అన్నం పెడతావా నువ్వు? దేవుడికి ఫ్యాన్ వేసేస్తావా? దేవుడికి ఏసీ పెడతావా నువ్వు? దేవుడికి చలేస్తుందని రొగ్గొప్తావా నువ్వు? ఏం చేయగలవు నువ్వు దేవునికి? నీ చేతులతో చాకరీ చేయించుకునకనే ముసలాడు కాదు, ముసలమ్మ కాదు. ఆయన మంచం పడతాడా నువ్వు చేతులతో చాకరీ చేయడానికి? ఆయన పసిపిల్లాడా నువ్వు ఒడిలేసి ఆడించడానికి? ఆయన ఏమైనా యమనస్సుడా నువ్వు పెళ్ళిళ్ళు చేయడానికి, పేరెంటాలు చేయడానికి? ఏం చేస్తావు నువ్వు దేవుడికి? ఏమి చేయలేవు నువ్వు. ఏం చేసినా ఆయనే నీకు చెయ్యాలి, నీకు ఆయన చేయాలి. నువ్వు ఆయనకి చేయడానికి ఏమీ లేదు ఇక్కడ. ఆయన మీద నువ్వు ఆధారపడ్డావు, నీ మీద ఆయన ఆధారపడలా. ఆయన నిన్ను పోషిస్తున్నాడు, నువ్వు ఆయన్ని పోషించట్లా. ఈ ఈ సత్యాన్ని గ్రహించాలి అందరూ, ఈ సత్యాన్ని గ్రహించాలి. ఆయన మీద మనం ఆధారపడి బతుకుతున్నాం కదా. వర్షం కురిపించాలి, ప్రభుత్వాలు అవుతుందా? చూపించండి నేను ప్రభుత్వాన్ని వర్షం కురిపించగలదేమో. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు మేఘమదనం అనే కార్యక్రమం పెట్టారు ఆయన. హెలికాప్టర్ మీద నుంచి ఆ రసాయనం చల్లేవారు. సక్సెస్ అయిందా అది? అవ్వదు, చాలా ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం. అందుకే ఇంకా తర్వాత ఎవరు చేయట్లేదు దాన్ని. కష్టం అది. వర్షం కురవాలంటే ఎవరి కృప? అంతే, ఆయనే కురిపించాలి. భూమి పండాలంటే ఆయనే పండించాలి. విత్తనం చల్లి ఇంటికి వచ్చేస్తాడు రైతు, అది మొలకెత్తితే తింటాడు, మొలకెత్తకపోతే పస్తు ఉంటాడు. అంతే కదా, పండితే తింటాం, పండకపోతే మనం ఏం చేయగలం? గుడ్డు కడుపు మాడిపోద్ది అంతే, మళ్ళీ ఆకాశం అయిపోయి చూడాలి. భూమి పండుతుందంటే దేవుడి దయ, ఊపిరి పీలుస్తున్నామంటే దేవుడి దయ. ఉంది మన చుట్టూ ఆక్సిజన్ ఉంది, హాయిగా పీల్చుకుంటాం. ఆక్సిజన్ లేకపోతే ఏం చేస్తాం? చచ్చూరుకుంటాం, పిట్టల్లా రాలిపోతాం. ఆక్సిజన్ ఉంది కాబట్టి ఓ పీల్చేసుకుంటున్నాం, అవునా కదా? ఫ్రీ, అదే చెప్పాను ఇక్కడ, ఊపిరి దయచేస్తున్నాడని. కాబట్టి మీరందరూ దేవుడి మీద ఆధారపడుతున్నారు తప్ప దేవుడు మీ మీద ఆధారపడలేదు. ఒకడు అంటాడు కదా, మేము దేవుడు నూరేగిస్తున్నాం అంటాడు. ఒకడు దేవుడికి పెళ్లి చేసామంటాడు. ఒకడు దేవుడికి ఇసురుతాం పడుకోబెట్టామంటాడు. ఒకడు దేవుడికి పాలు పట్టించామంటాడు. తప్పండి, మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. దేవుడికి మనం ఏమీ చేయలేమండి, ఆయన మీదే మనం ఆధారపడి బతుకుతున్నాం భౌతికంగా. ఈరోజు నేనైనా మీరైనా మనం అందరం ఆయన పెడితే తింటున్నాం, ఆయన పెడితే
తింటున్నాం. కొంతమంది అనుకుంటారు కదా మాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనుక్కు తింటున్నాం అనుకుంటారు. డబ్బులు నువ్వు ప్రింట్ చేసుకున్నావు, నువ్వు కొనుక్కునేమో ఆయన తయారు చేశాడు. యాపిల్ పండ్ కావాలి, నువ్వు 100 రూపాయల కాగితం పెట్టావు కాబట్టి యాపిల్ పండ్ రాదు. ఏ చెట్టు మొదల్లో పెట్టి పట్టుకెళ్ళి 100 రూపాయల కాగితం చెట్టు తీసుకుని నీకు ఇస్తుందా? నీ 100 రూపాయల కాగితం చెట్టుకు కావాలా? చెట్టుకు కావాలా? నీకు కావాలి అది. అందు నువ్వు సృష్టించుకున్నావు. మనుషుల మధ్యలో ఆర్థిక లావాదేవీల కోసం సుఖంగా ఉంటుందని పెట్టుకున్నావు. అంతకుముందు తోలు తిత్తుల్లో ఉండేవాడు, తోలు బిళ్ళలో అవి వాడేవారట. ఆ అంతకుముందు ఇనప ముక్కలు వాడేవారట, రాగి కూడా వాడేవారు. ఆ తర్వాత కరెన్సీ వచ్చింది, కాగితం కరెన్సీ. ఇవేవీ లేకమునుపు వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. అంటే నాకు బియ్యం పండే నీకు ఇస్తాను, నీ గోధుమలు పండే నాకు ఇస్తావా, నా దగ్గర వంకాయలు ఉన్నాయి నీకు ఇస్తాను, నీ దగ్గర ఉన్న టమాటాలు నాకు పడేస్తావా, అది వస్తు మార్పిడి. ఆ తర్వాత కరెన్సీ వచ్చింది. ఏది వచ్చినా మన కడుపు నింపాలంటే ఏది కావాలి? దేవుడు ఇచ్చిన ప్రకృతిలోని నియమం కావాలి. నీ 100 రూపాయలు అక్కర్లేదు కొబ్బరి చెట్టుకి కాయ ఇవ్వడానికి, నీళ్ళు ఇవ్వడానికి. నీ 100 రూపాయలు అక్కర్లేదు తోటకూర కట్టకే, 10 రూపాయలు అమ్మే ఆవిడికి కావాలి. 10 రూపాయలు కట్ట 10 రూపాయలు అమ్మ అంటది. అమ్మే ఆవిడికి కావాలి. భూమికి అక్కర్లేదు, భూమికి అక్కర్లేదు కొత్తిమీరకి, భూమికి అక్కర్లేదు టమాటాలకి, వంకాయలకి, బీరకాయలకి, సపోటాలకి. ఆ చెట్టుకి అక్కర్లా? దీన్ని బట్టి మీరు ఆలోచించండి, మీకు ఏమర్థం అవుతుందంటే దేవుని మీద ఆధారపడే మనం అందరం ఏమవుతున్నాం? బతుకుతున్నాం. ఆయన లేకపోతే మనకు అసలు బతికే లేదు. భూమండలాన్నంతటిని పోషిస్తున్నాడు ఒక్క దేవుడు, భూమండలాన్నంతటిని పోషిస్తున్నాడు ఒక్క దేవుడు, ఒక్క దేవుడు సర్వోన్నతుడైన దేవుడు. ఆయనకి జాతి భేదం, కుల భేదం, మత భేదం, వర్గ భేదం, వర్ణ భేదం లేదు, వివక్ష లేదు, పక్షపాతము లేని దేవుడు, ఒక్కడే దేవుడు. ఏమండి చదవండి, తర్వాత మరి చదవండి, ముగించుకుందాం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, మనుషులందరినీ సృష్టించట వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తనను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పులిమేరలను ఏర్పరిచినట. ఎందుకట ఏర్పరిచాడు? ఆయనను వెదకు నిమిత్తం. వెతుకుతున్నారా ఎవరైనా? వెతుకుతున్నారా? వెదకాలంటే ఎంత నేర్చుకోవాలి, ఇంత లోతుగా ఆలోచన చేయాలి బైబిల్ని, ఇన్ని విషయాల మీద అవగాహన ఉండాలి మనకి. కానీ ఇవేవి లేవు. గుడ్డిగా మనలో కూడా చాలామంది యేసుప్రభు బొమ్మలకు దండాలు పెట్టేవాళ్ళు ఉంటారు. పెడతారు, పెట్టరా? ఇప్పుడు యేసుప్రభు ఫోటో కానీ తెచ్చి మీ ముందు పెట్టాను అనుకోండి, ఏం చేస్తారు? ఎలాగెలా కనుక్కొని ఇక్కడోటి ఇక్కడోటి కొట్టేసుకుంటారు. మరి ఎందుకు కొట్టుకుంటారు తెలియదు. లేదా కొంతమంది ఫ్లయింగ్ కిసిలు ఇచ్చేస్తుంటారు దేవుడికి అంటుంటారు. దేవుడికి ఏ కిసిలట? ఫ్లయింగ్ కిసిలు అంటే గాలి వెళ్ళిపోతుంటే ముద్దులు ఆయనకి. చర్చి కనబడింది అనుకోండి, బండిమే పోతావు అంటాడు. అది పాస్టర్ గారికో తెలియదు, చర్చికో తెలియదు, అంతే కదా. మరి ఎక్కడైనా సిలువు కనబడింది అనుకోండి ఇలాగే నేసుకుంటాడు, ఎలాగేంటో మరి కంట్లో ఊడిచేసుకుంటావు, జాగ్రత్త. భౌతికమైన విషయాలు ఇవన్నీ ఆత్మతో చేసేవి కావు, హృదయ సంబంధమైనవి కావు. భౌతిక ఆరాధనకు అలవాటు పడుతున్నాం మనం మెల్లిమెల్లిగా. ఆత్మతో ఆలోచించండి ఒక్కసారి. ఆత్మతో ఆలోచిస్తే ఆయన అంటాడు తనను వెతకాలంటాడు. దేవుణ్ణి మనం అందరం ఏం చేయాలట? వెతకాలి. కానీ వెతికేవాళ్ళు ఏమైపోయారు? కరువు అయిపోయారు. ప్రేమ ఉంటే వెతుకుతారండి, ప్రేమ లేకపోతే వెతకరు. మీ పిల్లాడు కనబడట్లేదు అనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తారు మీరు? దొరికేంతవరకు వెతుకుతారు, దొరికాక గుండెలకు హత్తుకుంటారు. ఇంకెప్పుడు నన్ను వదిలిపోకనన్నా అంటారు. అవునా కదా? నాకు నీకు బాగా ఇష్టమైన వాళ్ళు దూరం అయిపోతే ఏం చేస్తావు? ఊడనక వాడనక అక్కడనక ఇక్కడనక పిచ్చోళ్ళ తిరుగుతావు, పిచ్చిదానిలో తిరుగుతావు. దొరికేంతవరకు దొరికితే గట్టిగా హత్తుకుని ఇంకెప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోకనన్నా అంటావు కదా. దేవుడు కూడా అలాంటి ప్రేమ కలిగిన వారమై మనం ఆయనతో ఉండాలని, సహవాసం కలిగి ఉండాలని కోరుతున్నాడు. అందుకే ఆయన్ని వెతకమని నీకు అప్పగించాడు, అందుకే గ్రంథాన్ని చేతులకు ఇచ్చాడు. ఈ గ్రంథంలో ఉన్న విషయాలు చదివి ఎవరిని వెతకాలట? మనం అందరం దేవుణ్ణి వెతకాలి. కానీ వెతుకుతున్నారా? యెహోవా దొరుకు కాలమునందే ఆయన్ను వెతకండి. యెహోవా దొరుకు కాలమునందే ఆయన్ని మీరు వెతకండి. చచ్చిపోయాక దొరకడిక, చచ్చిపోయాక దొరకడు.
అలా దేవుణ్ణి వెతకాల్సినటువంటి ప్రజలు వెతకడం మానేసి పిచ్చి పనులు మొదలుపెట్టారు. ఎద్దుబొమ్మ చేసేస్తారా, తోడబొమ్మ చేసేస్తారా, మోషే కొండ మీదకి వెళ్తే. ఎంత బుద్ధిహీనత, ఎంత బుద్ధిహీనత. ఆ తర్వాత మాట చదివితే కింద అంటాడు, ఆయన మనలో ఎవనికి నీ దూరముగా ఉండేవాడు కాడు, ఇంకెంత బాగుంది చూడండి. వెతకమంటున్నాడు, ఎక్కడుండి వెతకమంటున్నాడట, దూరంగా ఉండి వెతకమనట్లేదు. ఆయన ఎలా ఉండి వెతకమంటున్నాడు, దగ్గరగా ఉండి వెతకమంటున్నాడు. ఈరోజు కూడా వాక్యం రూపంలో నీ దగ్గరకే వచ్చాడు, కానీ నువ్వు హృదయం అనే ద్వారాన్ని తెరవు. ఆయన మన హృదయం అనే తలుపునొద్ద నిలబడి ఏం చేస్తున్నాడట, తట్టుచున్నాడట, కానీ తలుపు తీయం మనం. పక్కనే ఉంటాడు దేవుడు, మనతోనే ఉంటాడు, మనలోనికి రావాలనుకుంటాడు. కానీ చాలామంది ఆ హృదయాన్ని తెరవట్లేదు, వాక్యానికి హృదయంలో చోటు ఇవ్వట్లేదు. అలా చోటిస్తే ఆయన ఎల్లప్పుడూ మీతో ఉండాలనుకుంటున్నాడు. ఆయన మీకు, ఆయన మనలో ఎవనికి నీ దూరముగా ఉండేవాడు కాడు. మనం ఆయన ఎందే బ్రతుకుచున్నాము, మనం ఆయన ఎందే బ్రతుకుచున్నాము, ఆయన ఎందే చలించుచున్నాము, ఉనికి కూడా కలిగి ఉన్నాము. అటువలే మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి, మనిషి ఒక మనిషి చమత్కారంతో కల్పించి మలిచిన బంగారాన్ని గాని, వెండిని గాని, ఆ రాతిని గాని దేవత్వము పోలి ఉన్నదని తలంచటానికి వీలు లేదు అన్నాడు. అది బంగారం కానివ్వు, వెండి కానివ్వు, పాలరాయి కానివ్వు, గ్రనైట్ కానివ్వు, సీమండి కానివ్వు, ఇత్తడి కానివ్వు, ఏది కానివ్వు, రాగి కానివ్వు, ఏమైనా సరే అదొక మెటీరియల్ మాత్రమే, అది దేవుడు కాదు. ఆయన నువ్వు ఆత్మతో వెతకాలి, సత్యంతో వెతకాలి, హృదయంతో వెతకాలి. ఆరాధన హృదయ సంబంధమైనదై ఉండాలి. అది తప్ప నువ్వు ఏది చేసినా అది దేవునికి విరుద్ధమే. సంగమ గుర్తుపెట్టుకో, అన్నీ ఒకటే, ఎక్కడికైనా ఒకటే, ఏదైనా ఒకటే. ఇలాంటి పిచ్చి మాటలు ఎప్పుడు మాట్లాడుకో. దేవుడు ఒక్కడే అని చెప్పు. ఆ ఒక్కడైన దేవుణ్ణి ఆరాధించు. ఆ ఒక్కడైన దేవునిలో వర్ధిల్లు. ఆ ఒక్కడైన దేవుని కొరకు నిలబడు. ఆ ఒక్కడైన దేవునిలోనే చచ్చిపో, ఎందుకంటే ఆయన నీకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి సమర్థుడు. మరిన్ని మహాజ్ఞాన సంగతులు రేపు మాట్లాడుకుందాం. చివరి దినం, రేపు త్వరగా వద్దాం, అనేకమైన సంగతులు నేర్చుకుందాం. మీతో పాటు అనేకుల్ని వెంట పెట్టుకుని రండి. సత్య మార్గోపదేశంలో అనేక మందిని నడిపించండి. ఉన్నదొన్నట్టుగా సత్యాన్ని నేర్చుకోండి, ఆత్మీయంగా బలపడండి. సంఘం సత్యానికి స్తంభం. చెప్పండి, సంఘం సత్యానికి స్తంభం. అలా మన సంఘాలన్నీ ఉండాలని ప్రార్థిద్దాం, ప్రభువును కోరుకుందాం. అటు ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధిగా ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, ఇంతవరకు విలువైన మీ మాటలతో మా హృదయాలను పోషించినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డలను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానంతో నింపండి, వివేకముతో నింపండి. విని విడిచిపెట్టే గుంపులోగాక, విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యమును ప్రసాదించమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి లోదరన్ సంఘాన్ని, సంఘ బిడ్డల్ని, పెద్దల్ని, సేవకుల్ని, అధ్యక్షుల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి విశ్వాసులైన మీ పిల్లలందరినీ దీవించి, విత్తబడిన వాక్యం అందరి హృదయాలలో 30 తంతలుగా 20 తంతలుగా 100 తంతలుగా ఫలింపచేయమని, దూర ప్రాంతాల నుండి, దూర గ్రామాల నుండి వచ్చిన పిల్లలను క్షేమంగా వారి గృహాలకు చేర్చి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, రేపటి దినాన్ని మీ చిత్తమైతే, మీ కుమారుని రాక ఆలస్యమైతే మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చి విలువైన సంగతులు మాతో నాతో మా అందరితో మాట్లాడమని, ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.